హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు ప్రవాసాంధ్ర గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో విత్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ ఆడుతూ పాడుతూ ఈ రోజు రెగ్యులర్ షో కాదండి ఒక స్పెషల్ గెస్ట్ తో మీ ముందుకు వచ్చేసాను ఆయన గురించి ఆయన పేరు చెప్పే ముందు ఆయన గురించి ఒక రెండు లైన్లు ఈయన వృత్తిరీత్యా ఉపాధ్యాయులు సంగీతం అంటే ఎంత మక్కువతో తన విద్యాభ్యాసం పూర్తి చేసుకుని ఉపాధ్యాయునిగా ప్రభుత్వ కళాశాలలోని పనిచేస్తూ కూడా ఎన్నో రకాల ప్రదర్శనలు ఇచ్చారు జూనియర్ బాలసుబ్రహ్మణ్యం గా గుర్తింపు సంపాదించుకున్నారు పట్టుదల ఉంటే కానిది లేదు అని ఈయన విషయంలో రుజువైంది తన గాంభీర గానామృతంలో ఎంతో మందిని మంత్రముగ్ధులు చేసిన ఆ మహాగాయకులు ఈ రోజు మనందరినీ మైమేర్పించి తన గానామృత మాయాజాలంతో మాయ చేయడానికి మన కోసం మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియోకి విచ్చేయడం జరిగింది మనందరి కరతాళ ధ్వనులతో జూనియర్ బాలసుబ్రహ్మణ్యం ఉరఫ్ షేక్ అమీన్ పాషా గారికి స్వాగతం సుస్వాగతం పలికిద్దామా అమీన్ పాషా గారు వెల్కమ్ టు తెలుగు ఎన్ఆర్ఏ రేడియో అండి నమస్కారం అండి ఎస్ సార్ ఎలా ఉన్నారండి బాగున్నారా బాగున్నానండి కార్యక్రమాన్ని వీక్షించడం కాదు ఇది శ్రోతలు కాబట్టి వింటున్నారు కాబట్టి అందరికి కూడా ఎన్ఆర్ఐ తెలుగు రేడియో తరఫున నా తరఫున అందరికి కూడా నమస్కారాలు అండి నమస్తే నమస్తే సార్ సార్ అమీన్ పాషా గారు అని పిలవాలా లేకపోతే జూనియర్ బాలసుబ్రహ్మణ్యం గారు అని పిలవాలా భలే సందిగ్ధమైనటువంటి క్వశ్చన్ వేశారు మీరు ఇబ్బందికరమే చెప్పటం ఎందుకంటే నా పేరు అమీన్ చాలా నా పేరు అమీన్ పాషా బట్ అభిమానంగా కొన్ని చోట్ల ఈ ప్రోగ్రామ్స్ నేను ఇస్తున్నప్పుడు విని జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అలా పాడుతున్నారని ఎంతో ఆప్యాయతతో అభిమానంతో ఒక చోట అంటే వైజాగ్లో ఈ బిర్ది ఇవ్వటం జరిగింది నాకు బాలసుబ్రహ్మణ్యం జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని చెప్పేసి సో మంచి పేరు మా ఊరి వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఒకసారి మా ప్రేక్షకులందరికి ఒక పాటతో స్టార్ట్ చేసేదాం ఈ పాటతోని మంచి పాట మీరు చెప్పిన క్వశ్చన్ కి ఇంకా నేను ఆన్సర్ కంప్లీట్ చేయలేదు అంటే అభిమానంతో అమీన్ పాషా అని పిలవచ్చు జూనియర్ బాలసుబ్రహ్మణ్యం జూనియర్ బాలు అని అయినా పిలవచ్చు తప్పలేదు దేనైనా యాక్సెప్టబుల్ అది సో ఎందుకంటే నేను మధ్యలో ఇంటరాప్ట్ చేశాను మీరు మీకు ఆ బిరుదు వచ్చింది అన్నది మా ఊరే వైజాగ్ సో ఆ ఆతృత తట్టుకోలేక మధ్యలో ఇంటరాప్ట్ చేసేసాను ఒక మంచి పాట మీ నోట వినేసి నెక్స్ట్ ఈ ఇండియాలో ఇప్పుడు సాయంత్రం అంటే మంచి సంధ్యా సమయం అంటే చీకటి ఇది ఈ పూట ఒక మల్లెలు పూసేటటువంటి పాట మన ఆత్మీయులు వెంటనే పరిగెట్టుకు వచ్చేసారు ఒక్క నిమిషం అమీన్ పాషా గారు నేను ఐ ఫర్గాట్ టు టెల్ ద టెలిఫోన్ నంబర్స్ సో వింటున్నారు కదండి మనకి అమీన్ పాషా గారు ఉరఫ్ జూనియర్ బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చేసారు కాబట్టి మీరు ఆయనతో మాట్లాడాలన్నా లేకపోతే ఆయనని ఏవైనా క్వశ్చన్స్ అడగాలన్నా మీరు చేయాల్సిందల్లా భారతదేశం నుంచి అయితే 9705222005 అలాగే అమెరికా నుంచి అయితే 9197012005 యూకే నుంచి అయితే 1155222005 నెంబర్స్ కి కాల్ చేసి మన అమీన్ పాషా గారితో మాట్లాడవచ్చు లేదు అంటే కూడా స్కైప్ ఐడి తెలుగు ఎన్ఆర్ రేడియో నుంచి కూడా మీరు కాల్ చేసి ఆయనతో మాట్లాడవచ్చు మీకు కాల్ చేయడానికి కుదిరినప్పుడు తెలుగు ఎన్ఆర్ రేడియో @gmail.com కూడా ఈమెయిల్ చేసిన మీ క్వశ్చన్స్ ని నేను చదివి వారికి వినిపిస్తాను సో అండ్ ఫేస్బుక్ లో మన పేజ్ తెలుగు ఎన్ఆర్ రేడియోని లైక్ చేసి ఎవరి అప్డేట్స్ కూడా తెలుసుకోండి యా అమీన్ పాషా గారు యూ కెన్ క్యారీ ఆన్ ఓకే అండి మ్యూజిక్ లేదు కాబట్టి మామూలుగా కాస్త శృతి జ్ఞానంతో పాడటమే ఇవి పాటలన్నీ కూడా సో మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా మల్లెలు పూసే వెన్నెల కాసే మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే ఆయిగా మమతలు వేయిగా పెనవేయి నన్ను తీయగా మల్లెలు పూసే
వెన్నెల కాసే తీరేయాయిగా, ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై, ముసి ముసి నవ్వులలో గుసగుసలాడినవే నా తొలి మోజులే నీ విరజాజులై, మిస మిస వన్నెలలో మిల మిల మన్నవిలే నీ బిగి కౌగిలిలో జాబిలి రాత్రులే, కాటు కలటుకున్న కౌగిలి వింతలి మనసులు పాడే మంతనమాడే ఈ పూట జంటగా, మమతలు వేయిగా వెనవేయి నన్ను తీయక, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే హాయిగా. ఏవైనా హాయిగానా, అస్సలు మైమర్పించి మొత్తం అందరినీ మంత్రముగ్ధులు చేసేసారండి అమీన్ పాషా గారు. మంచి పాట, చాలా గొప్ప పాట ఇది. రాజన్ నాగేంద్ర గారు స్వరపరిచినటువంటి పాట, ఇంటింటి రామాయణం సినిమాలో వచ్చినటువంటి పాట. మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒక నిమిషం హాయ్ హలో నమస్తే ఎవరండి? ఓకే వాళ్ళ కాల్ కట్టింది, మీరు మాట్లాడండి. రాజన్ నాగేంద్ర గారు స్వరపరిచినటువంటి పాట ఇది, గొప్ప పాట అండి. ఎప్పుడు విన్నా మనకు కొత్తగా అనిపిస్తుంది పాట. అండ్ ఈ రోజు మీరు పాడుతుంటే మాకు నిజంగానే బాలసుబ్రహ్మణ్యం గారు ఏమైనా పరకాయ ప్రవేశం చేసేసారా మీలోకి అన్న ఒక చిన్న డౌట్ వచ్చింది సడన్ గా మాకు. ఆ గుళికలు ఏంటంటే అక్కడ మెలికలు అవన్నీ గమకాలు మీ వాయిస్ లోని పలుకుతుంటే అబ్బాబ్బా ఎంత బాగుంది అని అనిపించింది. సో నెక్స్ట్ షల్ వి మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్? ఇంకో విషయం చెప్పండి, అడగండి అడగండి. లేదు మీరు చెప్పండి సార్, నేను అడుగుతాను. యా ఇంకో విషయం మీరు అడగండి, చెప్తాను నేను. యా సో ఇంత మృదు మధురం ఇంత బాగా పాడుతున్నారు కదా, మీ ఫ్యామిలీ లైక్ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా సంగీతం నేర్చుకున్నారా? అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి కొంచెం మాకు వివరిస్తారా? ముఖ్యంగా చెప్పుకోవాల్సి వస్తే మా తండ్రి గారండి షేక్ జాన్, ఆయన సంగీతం నేర్చుకున్నారు చిన్నప్పుడు గురుగారి దగ్గర. యాక్చువల్లీ ఆయనకి ఇప్పుడు 90 ఏళ్ళు, ఇప్పుడు 90 ఇయర్స్. అలానే అంటే కాస్త ఆయన లేట్, అంటే రెండో మ్యారేజ్ చేసుకోవటం వల్ల మేము తర్వాత కొద్దిగా లేట్గా, అయితే 90 ఇయర్స్ ఆయన. అయితే సంగీతం నేర్చుకున్నారు ఆయన. పౌరాణిక పద్యాలు పౌరాణిక నాటకాలు చాలా బ్రహ్మాండంగా వేసేవారు. శ్రీకృష్ణ రాయభారం, సత్యహరిశ్చంద్ర, శ్రీరామాంజనేయ యుద్ధం, దాంట్లో శ్రీకృష్ణుడిగా, ఆంజనేయులుగా, సత్యహరిశ్చంద్రుడిగా, ఇలా పౌరాణిక పద్యాలు చాలా బ్రహ్మాండంగా పాడేవారు. నేను చిన్నప్పుడు అక్కడ గ్రామాలలో వేస్తున్నప్పుడు ఉద్యోగరీత్యా ఆయన వివిధ ప్లేస్లలో చేయాల్సి వచ్చేది. అక్కడ వీళ్ళు ఒక టీం ఫామ్ చేసుకొని ఈ పౌరాణిక నాటకాలు వేసేవాళ్ళు అన్నమాట. అయితే నేను వెనక కూర్చొని వినేవాడిని మైక్లో. అప్పుడు ఈ ఇప్పుడు ఈ సౌండ్ సిస్టమ్, ఎకో సిస్టమ్ ఇవన్నీ లేవు కదండి అప్పుడు. మామూలు మైక్స్ మైక్స్ లో పాడుతూ ఉంటే మైక్రోఫోన్ చాలా దూరంగా ఉండేది. చాలా దూరంగా ఉన్నా అది వీళ్ళ వాయిస్ కి అది రిసీవ్ చేసుకునేది అన్నమాట. చాలా చాలా త్రో ఉండేది వాయిస్ లో వచ్చేది. చాలా పరిస్థితిలో పాడేవాళ్ళు. పాడుతుంటే నేను చాలా ఆనందించేవాడిని, చాలా ఉత్సాహం వచ్చేది పాడుతూ ఉంటే. అది అది మా ఇంకోటి ఏంటంటే వాళ్ళ అమ్మగారు, అంటే మా నాయనమ్మ గారు కూడా పాటలు పాడేవారని తెలుసు నాకు. ఈ పెళ్లిళ్లలో లేకపోతే ఉయ్యాలలో వేసేటప్పుడు వాళ్ళని పిలిచి పాడిపిస్తూ ఉంటారు కదా మామూలుగా గ్రామాలలో విధంగా. అంటే అది ఏంటంటే జీన్స్ అంటే అది వంశ పారంపర్యంగా, అంటే మా నాయనమ్మ గారు, మా తండ్రి గారు, మా తండ్రి గారి నుంచి ఆ జీన్స్ లో నుంచి నాకు కూడా ఏదో అణు మాత్రం ఏదో వచ్చింది. అందుకని ఏదో అలా ఈరోజు మీ ముందు ఈ ఎన్ఆర్ఐ రేడియో ద్వారా మీ ముందు పాడేటటువంటి ప్రేక్షకులు సారీ వినే వాళ్ళకు అందించేటటువంటి భాగ్యం కలిగిందని అనుకుంటున్నాను నేను. మేము అదృష్టవంతులు, మేము అనుకున్నాం మీకు భాగ్యం కాదు మాకు భాగ్యం దక్కింది. మీ వాయిస్ ద్వారా ఇంత మంచి పాటలు అండ్ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే అదృష్టం మాకు దక్కిందని మేము లెక్కని అనుకుంటున్నాము. సో అయితే ఇంకా
మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరెవరు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా మ్యూజిక్ నేర్చుకున్నారా కంప్లీట్ గా? లేదండి, మా తండ్రి గారు, తర్వాత మా పాప కొద్ది గొప్ప నేర్చుకుంది, తర్వాత ఎడ్యుకేషన్ కాస్త డిస్టర్బెన్స్ అని తర్వాత డిస్కంటిన్యూ చేసేసి. ఓకే ఓకే ఓకే. సో అయితే మీరు ఓన్లీ సింగింగ్ గా, మీరు ఐ మీన్ మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ టీచర్ గా జాబ్ చేస్తున్నారు కదా? అవునండి అవునండి అవును. సో ఎక్కడ, ఏ ఊర్లో, ఏ సబ్జెక్ట్ అది, ఐ మీన్ మీ జాబ్ ఏంటి? నేను ఇక్కడ ఇప్పుడు యాదాద్రి జిల్లాలో, మనకు తెలంగాణ యాదాద్రి డిస్టిక్ లో బీబీనగర్ అని ఉంటుంది మండలం, అక్కడ చేస్తున్నాను నేను ఆ మండలంలో. నా సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్ అండి నాది. వావ్, సో మీ బ్యాక్గ్రౌండ్ చాలా గట్టిగానే ఉంది, బేస్ చాలా గట్టిగానే ఉంది అండి అమీన్ పాషా గారు. అసలు అటు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా మీకు, ఐ మీన్ హార్డ్లీ మీకు సెలవులు అనేవి కూడా ఉండవు కదా? ఓకే, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారండి అటు పాటలు ఇటు ఉద్యోగము అవిను? అదే వాస్తవమే, చాలా టైర్డ్గా ఉంటుంది, ఎందుకంటే నేను టైం అంత దొరకదు మామూలుగా, కానీ మనసుంటే మార్గం ఉంటుంది కాబట్టి ఇది మన లోపల జీర్ణించిపోయిందండి సంగీతం అనేటటువంటి. పాట అంటే ప్రాణం, తప్పదు అది, అలా పాడుతూనే ఉంటాం అంతే. ఇంకో విషయం ఏంటంటే మీకు చెప్పాల్సి వస్తే, నేను మామూలుగా అంటే డిగ్రీ అయిపోవడంతోనే సివిల్ సర్వీసెస్లో సాధించాలనేటటువంటిది నా ఉద్దేశం అసలు యాక్చువల్గా. కానీ ఈ చదివాను, ఆ మెయిన్స్ వరకు వెళ్ళాను, కానీ ఈ పాట అనేటటువంటిది, ఈ సంగీతం అనేటటువంటిది చాలా డామినేట్ చేసేది నా మీద. పాట వినకుండా నేను ఉండలేను, రోజు 2-3 గంటలు వింటాను, కంపల్సరీ వినాలి అంతే. ఇక ఎక్కడ ప్రోగ్రామ్ ఉన్నా వెళ్ళటం, ముఖ్యంగా బాలుగారి లైవ్ ప్రోగ్రామ్స్ ఎక్కడైనా ఉంటే సాధ్యమైనంత వరకు వెళ్ళి చూసేవాడిని నేను చాలా. ఇలా ఏంటంటే దానికి డిస్టర్బెన్స్ అయిపోయింది, ఇటువైపే అట్రాక్ట్ అయిపోయాను నేను. అందుకని ఏదో ఒకటి ఉద్యోగం సంపాదించుకొని సంగీతంలో ఈ విధంగా ఇలా పాడుతూ నేను ఆత్మతృప్తి పొందుతూ ఏదో కొద్ది గొప్ప పాడగలుగుతున్నాను. కొద్ది గొప్ప అని అసలు దాన్ని కొద్ది గొప్ప అంటే మరి మేం పాడేది ఏమంటారండి? సముద్రం అండి సంగీతం అంటే, మహాసముద్రం. మహాసముద్రం, దానిలోంచి మనం ఒక నీటి బొట్టు అనుకోవచ్చు మనం పాడే పాటలు. సో యా, అమీన్ పాషా గారు, మూవింగ్ ఫార్వర్డ్, మనకి ఇంకా ఇద్దరు ఆత్మీయులు వచ్చి వాళ్ళతో ఒకసారి మాట్లాడతాము. ఓకే, సో ధన్ రెడ్డి గారు ఒక్కసారి మీరు మ్యూట్ లో ఉంటే మనకి ఇంకొక ఆత్మీయులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాము. ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో హలో, మొబైల్ ఆత్మీయులు ఎవరండి? హలో హలో హలో, ఎవరండి? నమస్తే, ఎవరండి మాట్లాడండి? నమస్తే అండి, నేను చిట్యాల, నల్గొండ డిస్ట్రిక్ట్ చిట్యాల అండి. చెప్పండి సార్, మీ పేరేంటండి? నా పేరు యాదగిరి అండి. అమీన్ పాషా గారు ఉన్నారా? అమీన్ పాషా యా యా ఉన్నారు, మాట్లాడండి మీరు సార్. హలో, నమస్కారం సార్. నమస్కారం అమీన్ సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ చెప్పండి. మీ అభిమాని చిట్యాల, చిట్యాల అంటే మా ప్రాంతమే, అంటే నేను నేను పనిచేసే చోట దగ్గర చెప్పండి. అవునవును అవునవును అవును, హైవే మీద వెళ్తుంటే తగిలిద్ది మనకు చిట్యాల. అవును సార్, విజయవాడ 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 వెళ్తుంటే మనకు హైవే మీద గ్రామం. చెప్పండి చెప్పండి సార్. సార్ మీ అభిమానిని సార్ నేను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ లాస్ట్ టైం మీ ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలో జరిగింది సార్? అవునండి అవునవును, జరిగింది. అవును, రవీంద్ర భారతిలో జరిగినప్పుడు చాలా బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ సార్ మీది. చెప్పండి సార్. మీరు మీరు చూసారా, మీరు వచ్చారా ఆ ప్రోగ్రామ్ కి వచ్చారు? అవును సార్, మా ఫ్యామిలీతోనే వచ్చాను సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంతకు ముందు కూడా మీది త్యాగరాయ గాన్సభ చిక్కడపల్లిలో అవుతున్నప్పుడు కూడా వచ్చినాం సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మరి యూట్యూబ్ లో కూడా మీ పాటలు వింటుంటాం సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సార్ ఏదన్నా మీరు పాడుతుంటే బాలసుబ్రహ్మణ్యం గొంతు లాగా ఉంటుంది సార్, వాయిస్ బాలసుబ్రహ్మణ్యం లాగానే ఉంటుంది. సంతోషం సంతోషం, ఒక మహానుభావుడి గాత్రంతో మీరు పోల్చుతున్నారు, సంతోషం చాలా సార్. సార్ మాకు సుబ్రహ్మణ్యం గారి వాయిస్ అంటే చాలా నచ్చింది సార్, అదే లెవెల్లో మీరు కూడా పాడుతూ ఉంటారు కాబట్టి మాకు మీ వాయిస్ కూడా నచ్చి మీ అభిమానులు అయినాం సార్. ఓకే, థ్యాంక్ యూ.
అయితే మా పిల్లలు ఇక్కడ మా ప్రోగ్రామ్స్ వచ్చి నా ప్రోగ్రామ్స్ వచ్చి ఓకే 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 మా పాప సాఫ్ట్వేర్ లో ఇంజనీర్ ఇక్కడ సర్నగర్ లో ఉంటాం సార్ అట్లా మీ ప్రోగ్రామ్ హైదరాబాద్ ఎప్పుడైనా అయినప్పుడు రావడం జరిగింది 2 టైమ్స్ ఓకే 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 సార్ సార్ ఏదైనా మంచి పాట సార్ ఏదైనా పాట కావాలండి మీకు ఏమైనా పాట కావాలా అడుగుతారు మీరు పాట ఏదైనా మంచి చిరంజీవి గారిది బాలసుబ్రహ్మణ్యం చిరంజీవి గారి గురించి పాడిన బాలసుబ్రహ్మణ్యం పాట ఏదైనా ఉంటే పాడండి సార్ చిరంజీవి గారి పాట ఓకే ఓకే పాడతారు ఏ పాట అడగండి చిరంజీవి ముఠామేశ్రీలో బాగా అనిపిస్తుంది సార్ ఓ ఓకే ఓకే ఈ పేటకు నేనే మేస్త్రి రవీంద్రభారతి ఆ రోజు ప్రోగ్రామ్ అయింది యాక్చువల్లీ విషయం ఏంటంటే ఆ రోజు పాడేటప్పుడు టాప్ పాట సార్ అది అవును ఆ పాటకు ఆ రోజు ఆ పాటకి ఇన్స్ట్రుమెంట్ యూజ్ చేసిన ఒరిజినల్ ఇన్స్ట్రుమెంట్ అతను కూడా వచ్చాడు సార్ అప్పుడు రాజ్ కోటి వాళ్ళతో ఆ బృందంలో ఉన్నారు చాలా బాగా అనిపించింది సార్ ఒరిజినల్ గా సినిమాలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడినట్టే వచ్చింది సార్ ఆ పాట రవీంద్ర భారతిలో సార్ ఆ పాట ఆ పాట చాలా బాగా అనిపించింది దయచేసి ఆ పాట పాడండి సార్ ఓకే థ్యాంక్ యూ పాడతాం ప్రయత్నం చేస్తాం నాకు గుర్తుంటే థాంక్యూ అండి మనకి ఇంకా ఆత్మీయులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాము ఓకేనా ఓకే థాంక్యూ సార్ థాంక్యూ అండి థాంక్యూ ఓకే యా దండ్రెడ్డి గారు మీరు మాట్లాడండి అమీన్ పాషా గారు ఉన్నారు మాట్లాడండి హలో హాయ్ అమీన్ పాషా గారు గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ నమస్కారం అండి దండ్రెడ్డి ఫ్రమ్ న్యూ జెర్సీ అండి ఓ ఓకే ఓకే చెప్పండి సార్ మీరు అదే ఎస్పి బాలు తాలూకు అది ఇచ్చారంటే చాలా గ్రేట్ అండి ఎందుకంటే ఎంతో మంది లెజెండ్ సీనియర్ కదా చెప్తారండి ఇది అంటే మీ వాయిస్ లైక్ ఎస్పి బాల్లా ఉందంటే మరి మీకు ఇంకా చాలా ఫ్యూచర్ ఉందని నేను అనుకుంటున్నానండి నెక్స్ట్ నాకు ఒక సాంగ్ స్వాతిముచ్చు మూవీ నుంచి అండి సువి సువి చువ్వాలమ్మ సీతాలమ్మ సాంగ్ ఉంది కదండి అవునండి అవునవును ఆ సాంగ్ కొద్దిగా పాడండి ఓకే అండి సరే నేను లిరిక్ చూస్తాను నేను లేదనుకుంటాను పాడతాను నేను మీకు బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అండి ఓకే అండి ఇంకా ఇంకా ఏమన్నా సౌజన్య గారు మీరు ఇలాంటి మంచి మంచి కళాకారులు తీసుకుంటున్నారు కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి మీకు థ్యాంక్స్ అండి థాంక్యూ సార్ థాంక్యూ సో మచ్ అండి ఓకే బాయ్ అండి సో అమీన్ పాషా గారు ఆ పాటను పాడిస్తే మనం నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దామా ఓకే అండి ఏ పాట పాడదాం ఇప్పుడు ఇద్దరు రెండు ఈ రెండు పాటలు కోరారు ఫస్ట్ ఈ పాటకు మీరే మంచి పాట అది యాక్చువల్లీ మంచి మంచి బీటింగ్ బీట్ ఉన్నటువంటి మంచి మెలోడీ పాట అది రాజకోటి పోటీగా చేసినటువంటి పాట అవునవును ఆ రోజు రవీంద్ర భారతిలో ఏంటంటే ఆ పాటకు రియల్ గా ట్రాంపెట్ ఎవరు ప్లే చేశారో ఆ ప్లేయర్ వచ్చి ప్లే చేశారు అన్నమాట ప్రోగ్రామ్ మంచి మెమరీస్ అలాంటివన్నీ అక్కడ ప్లే చేసిన వాళ్ళు ఒరిజినల్ గా ప్లే చేసిన వాళ్ళు మీ పాటకు ప్లే చేయాలంటే నిజంగా లక్కే కదా ఎందుకంటే ఆ పాటకు డామినేషన్ మొత్తం ట్రంపెటే దాంట్లో హైలైట్ ఇన్స్ట్రుమెంట్ ట్రంపెట్ డామినేట్ చేస్తుంది సార్ ఈ పేటకు నిరుపేదల పాలిటి పెన్నిది అకాయా కష్టం ఎరగని వాళ్లకు ఖబర్దారు గస్తి అన్నేనే ముఠా మేస్త్రి అన్నేనే ముఠా మేస్త్రి ఓయి రబ్బా ఓయి రబ్బా ఓయి రబ్బా ఓయి రబ్బా ఓయి రబ్బా ఓయి రబ్బా ఈ పేటకు నేను మేస్త్రి నిరుపేదల పాలిటి పెన్నిది అక్కయ కష్టం ఎరగని వాళ్లకు ఖబర్దారు గస్తి నిన్నే ముఠా మేస్త్రిది కొరస్లో వస్తున్నా అదే మీ బ్యాక్గ్రౌండ్ కి వచ్చేసారు రాత్రి మీ పాట వింటారు మనకి వాళ్ళ చాలా పెద్ద ఫ్లో స్టార్ట్ అయిపోయింది అండి క్వశ్చన్స్ అంతవరకు వెళ్తే తెలుగు పాటలు అయ్యేటట్టు కనిపిస్తుంది ఒక నిమిషం మనం మాట్లాడదాం ఆత్మీయులతో నమస్తే అండి ఆత్మీయులు స్కైప్ లోని హలో హలో మీరు రేడియో కొంచెం వాల్యూమ్ తగ్గించి మాట్లాడగలరా హలో హలో
యా మాట్లాడండి అమీన్ పాషా గారు ఉన్నారు. హలో. హలో నమస్తే అండి. నమస్తే. హలో నమస్కారం సార్, నేను పుచ్చకాయల బాబురావు అండి, వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను. ఓకే నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. నేను చాలా పెద్ద ఫ్యాన్ సార్ నేను. అవునా? ఓకే, థాంక్యూ. రైల్వే డిపార్ట్మెంట్ లో పనిచేస్తాను సార్. మీకు అంటే బాలసుబ్రహ్మణ్యం కి మీకు అసలు తేడా అనిపించారు సార్ మీరు పాడుతుంటే. ఓ థాంక్యూ, థాంక్యూ. నాకు డైలీ ఒక హాబీ సార్, నేను ఆఫీస్ నుండి రాగానే ఫస్ట్ మీ పాట వింటాను. అంటే ఫేస్బుక్ లో మిమ్మల్ని ఫాలో చేస్తూ ఉంటాను, అలాగే యూట్యూబ్ లో అలాగా. చాలా బాగా పాడతారు సార్ మీరు. మీ వైజాగ్ లోనే నాకు బిరుదు ఇచ్చారు, వైజాగ్ లోనే. వైజాగ్ అంటే నాకు చాలా 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 ఇష్టం నాకు, ఎందుకంటే అక్కడ నేచర్. మీరు ఒకసారి త్యాగరాజ సభలో ప్రోగ్రామ్ చేశారు కదా సార్? చాలా సార్లు చేశాను, చాలా సార్లు చేశాను. అప్పుడు నేను స్పెషల్ గా ఒక 2 టైమ్స్ అయితే లీవ్ పెట్టుకొని మరీ వచ్చాను సార్ మీ ప్రోగ్రామ్ చూద్దామని చెప్పి. అంత పెద్ద ఫ్యాన్ సార్ నేను. నాకు గుర్తొచ్చింది, మీరు వచ్చి ఒకసారి కలిశారు కూడా. నాకు ఇప్పుడు గుర్తొచ్చింది, కలిశారు. నేను స్టేజ్ మీద చెప్పాను కూడా, వైజాగ్ నుంచి వచ్చారని చెప్పాను నేను. అవును సార్, స్టేజ్ పైకి వచ్చి మిమ్మల్ని స్పెషల్లీ కలిశాను నేను. అంత దూరం నుంచి, వైజాగ్ నుంచి ఈ ప్రోగ్రామ్ చూడటానికి వచ్చారని చెప్పాను నేను. మీరు మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఇద్దరు. అవును సార్, అంతకుముందు ఏంటంటే ఓన్లీ మీ పాట వినడం వరకే. మిమ్మల్ని స్పెషల్ చూద్దామని చెప్పేసి అంత దూరం నుంచి వచ్చి మిమ్మల్ని కలవడం. మీ ఫ్రెండ్ ఒకతరు ఎస్ఐ అని పరిచయం చేశారు, గుర్తుందా? అవును అవును సార్, అవును సార్, గుర్తుందా? చెప్పండి, ఎందుకంటే అంత దూరం నుంచి వచ్చారని నాకు గుర్తుంది, అట్లా మెమొరీ ఉండిపోయింది. అవును సార్, వచ్చి స్పెషల్ మిమ్మల్ని కలిశాను, మీరు బాగా రెస్పాన్స్ చేశారు, చాలా సంతోషం వచ్చింది సార్ ఆ రోజు నాకు. ఓకే సార్, మా గురించి పాట పాడగలరు? ఏ పాట? గీతాంజలి. గీతాంజలి నుంచి ఓ పాపాలాలి పాడతారు కదా సార్? ఓకే ఓకే, తప్పకుండా తప్పకుండా. షూర్ షూర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో, స్కైప్ లో ఎవరండి? ఆత్మీన్ ఐ థింక్ గౌజ్ అని ఎవరో ఉన్నట్టున్నారు, ఐ థింక్ ఎస్కే గౌజ్. యా, హలో హలో హలో, థింక్ వాళ్ళు మ్యూట్ లో ఉన్నారేమో, కట్ అయిపోయింది. యా, సో మూవింగ్ ఫార్వర్డ్ అండి, అమీన్ పాషా గారు మనకి కాల్స్ ప్రెజెంట్ లేవు. నేను క్వశ్చన్స్ అడగకపోతే నెక్స్ట్ మనకి ఆగేటట్టు కలిగదు. సో మీ జీవితంలో ఒక మర్చిపోలేని ఒక సంఘటన జరిగింది, దాని గురించి మీరే మాకు చెప్తారా లేకపోతే ఏంటి? మేము అందరం విందాం అనుకున్నాం అసలు. మర్చిపోలేని సంఘటన అంటే మన జీవితంలో చాలా జరుగుతూ ఉంటాయి దైనందిన జీవితంలో, కానీ కొన్ని మనకు మర్చిపోలేనటువంటి సంఘటనలు అనేవి తప్పకుండా ఉంటాయి. 2004 ఫిబ్రవరి 12వ తేదీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, అంటే నా గురువు గారు, నేను ఎక్కువగా ఇష్టపడేటటువంటి దైవలాంటి వ్యక్తి, వారిని కలవటం జరిగింది. అంటే అంతకుముందు చాలాసార్లు కలిశాను నేను ఏదో నామినల్గా, కానీ 2004 ఫిబ్రవరి 12th ముందు 11th రోజు ఒకసారి కలిసి, సార్ మిథన్ కాస్త మాట్లాడాలి, టైం ఇస్తారా కొద్దిగా, నా పాటలు వినాలి, వాయిస్ విని మీరు అడ్వైజ్ ఇస్తే బాగుంటుందని రిక్వెస్ట్ చేశాను నేను. చేస్తే నెక్స్ట్ డే రమ్మని చెప్పారు. ఆ రోజు ఈవినింగ్ నాకు ఫంక్షన్ ఉందండి, మీరు నెక్స్ట్ డే వచ్చి కలవండి అని చెప్పారు. ఏ టైంకి రావాలి సార్ అన్నాను. అంటే మార్నింగ్ 10 వరకు వచ్చేయండి అన్నారు. అంటే నేను ఎగ్జాక్ట్లీ అంటే ఇంటికి వెళ్ళాను నేను, అప్పుడు భువనగిరిలో ఉన్నాను నేను, హైదరాబాద్లో లేనప్పుడు. అంటే భువనగిరి నుంచి రావాలి, రావాలనా వద్దా, అంత పెద్ద మనిషి మనకు టైం ఇస్తారా చెప్పారు, గుర్తుంటానా నేను, రమ్మని చెప్పారు కానీ నేను వెళ్ళి మళ్ళీ టైం వేస్ట్ ఏమో అని అనుకున్నాను నేను మనసులో రాత్రి. కొని మళ్ళీ ఏమనుకున్నానంటే, అంత పెద్ద మనిషి రమ్మని చెప్పారు, ఒకవేళ వెళ్ళలేదనుకోండి, మళ్ళీ ఎప్పుడన్నా మనం కనిపిస్తే ముఖం చెల్లుతుందా అని ఒక సందిగ్ధం వచ్చింది. వచ్చి ఏం చేశానంటే వెళ్ళాలి కంపల్సరీ అని చెప్పేసి సారథి స్టూడియో దగ్గరికి రమ్మని చెప్పారు. అక్కడికి వెళ్ళాను, అమీర్పేటలో ఉన్న సారథి స్టూడియో. అయితే నేను వెళ్ళి వెయిట్ చేస్తున్నాను, అప్పటికి రాలేదు. నేను కరెక్ట్ 5 to 10కి వెళ్ళానండి, 5:10కి వెళ్ళాను నేను. వెళ్ళాను, అక్కడ ఎవరు లేరు, అప్పటికి ఎవరు రాలేదు, బాలు గారు కూడా రాలేదు, వారి కారు రాలేదు. చూస్తున్నాను కరెక్ట్ అండి, 10:02 నేను టైం చూస్తున్నాను, 10:02 ఆయన కారు వచ్చింది. ఆయన పిఏ ఇద్దరు వచ్చారు కారులో. నేను స్టన్ అయిపోయాను, టైం 10:00 కరెక్ట్, 10:02 వచ్చేసారు ఆయన.
వచ్చేసిన తర్వాత ఏమంటే నమస్కారం పెట్టి పాద పద్మాలు నమస్కారం చేసిన తర్వాత ఏంటే బాబు ఇదంతా అని చెప్పేసి లోపలికి వెళ్ళారు. రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఏమంటే రమ్మని చెప్పంటే రూమ్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత మా పరిచయం మీరు ఏంటి చెప్పండి అంటే పరిచయం చేసాం. అప్పటి వరకు మామూలుగా ఏదో కలవటం లే కానీ మన పేరు అంత పెద్ద మనిషి మనం గుర్తు ఇవన్నీ ఉంటే మనం ఏం చెప్పుకుంటాం. కూర్చోబెట్టేసి లోపల ఎవరు లేరు, నేను బాలుగారే ఉన్నాం. కూర్చోబెట్టి రూమ్ లో పరిచయం చేసుకున్నట్టు చెప్పాను నేను, ఫలానా ఫలానా ఇట్లా ఉపాధ్యాయుడు సార్, మీరంటే అభిమానం, ఎప్పటి నుంచో పాడుతున్నాను, ఒకసారి మీరు వాయిస్ని రెండు పాటలు పాడతాను విని ఏంటని చెప్పండి మీరు, ఎందుకంటే నిర్మోహమాటంగా మొహమాటం లేకుండా చెప్తారేమో అని ఉంటే ప్రొసీడ్ కావాలా వద్దా, ఎక్కడైనా ప్రయత్నం చేసేమని అవకాశాలు దొరుకుతాయా నా ముఖానికి నా గొంతుకు అన్నట్టు అడిగాను అన్నమాట. అడిగితే పాడండి అని చెప్పారు. పాడండి అంటే ఒక ఏ పాటలు అంటే ఏ శామ్య మస్తాని అని ఒక పాట ఉందండి. ఇషాని మధు అదే ఆ పాట అన్నమాట. కటి ఆ పాట అదే ఎందుకు పాడానంటే అది ఇంతకుముందు ఏ శామ్య మస్తాని అని ఒక ప్రోగ్రామ్ చేశారు ఎల్బి స్టేడియంలో హైదరాబాద్ వాళ్ళుగా 1992లో చేసినప్పుడు అబ్బా ఎంత బాగుపడారు ఈ పాట, ఎప్పుడన్నా పాడే అవకాశం వస్తుందా అని అనుకున్నాను అనమాట. అందుకని ఆ పాట అలా గుర్తు పెట్టుకున్నాను, అది బాలుగారి ముందు మళ్ళీ పాడాలనుకొని పాడాను అది. అది విన్నా చెప్పాను కూడా బాలుగారికి, సార్ ఇట్లా దాని బ్యాక్గ్రౌండ్ మీరు ఆ పాడారు కదా అప్పుడు అనుకున్నాను, ఎక్కడో పూల కూర్చొని విన్నాను నేను, ఈ రోజు మీ ముందు పాడే అవకాశం ఇంత అవకాశం వచ్చింది మీరు ఇచ్చారని చెప్పేసి పాడాను నేను, విన్నారు. నెక్స్ట్ ఇంకోటి అల్లాయే దిగి వచ్చాను ఒక పాట పాడాను, నిప్పులాంటి మనుషులు అల్లాయే దిగి వచ్చి ఏమి కావాలంటే మిడ్డెలొద్దు మేడలొద్దు పెత్తలెక్కి గద్దెలొద్దంటాను, ఉన్ననాడు లేని నాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను, ఒక్క నీసం కావాలంటాను. ఈ పాట నిప్పులాంటి మనుషులు. ఇంకోటి మల్లెలు పూసే పాట మూడు పాడాను అనుకుంటాను. మూడు పాడిన తర్వాత మూడు ఇదంతా అయ్యేటప్పటికి 40 నిమిషాలు అయిందండి, 40 నిమిషాలు టైం ఇచ్చారు ఆయన కొద్ది మాట్లాడి ఇవన్నీ చెప్పేసి 40 నిమిషాలు టైం ఇచ్చి 42-43 నిమిషాలు టైం చూసుకొని వెళ్ళాను. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత టైం చూసుకున్నాను, 43 నిమిషాలు కరెక్ట్ ఇచ్చారు. విని సలహా ఏమిచ్చారంటే మీరు ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆ వృత్తి ధర్మాన్ని మీరు నిర్వర్తించండి, కొనసాగిస్తూనే ప్రయత్నం చేయండి, తప్పకుండా మీకు అవకాశాలు దొరుకుతాయి, మంచి గాత్రం ఉంది, కాకపోతే కొద్దిగా సంగీతంలో కొద్దిగా బేసిస్ అవి నేర్చుకుంటే బాగుంటుంది, ప్లస్ పాయింట్ అవుతుంది అని చెప్పారు అన్నమాట. అది నాకు జీవితంలో నా జీవితంలో మర్చిపోలేనటువంటి సంఘటన, ఆనందదాయకం కదండి అంత పెద్ద మహానుభావుడు. 40 నిమిషాలు మీరు గాన గంధర్వులతో అంత టైం స్పెండ్ చేశారంటే అంతకు మించి ఇంకేమి లేదు కదా. గాడ్స్ గిఫ్ట్ కొట్ ఏంటంటే ఆ రూమ్ లో ఇద్దరమే ఉన్నాం అన్నమాట, ఇద్దరమే అదే లోన్లీగా అంత. మర్చిపోలేనటువంటిది ఎందుకో అంత ఇదిగా నాకు ఆ టైం ఇచ్చారు, విన్నారు, ఆయన తోచినటువంటి ఆయన సలహా ఆయన ఇవ్వడం జరిగింది. ఈ తర్వాత ఇంకోసారి పాడాలని ఉంది ప్రోగ్రామ్ వచ్చేదండి, పాడాలని ఉందని మా టీవీలో వస్తున్నప్పుడు కూడా దాంట్లో కూడా ఒకసారి నేను చూడటానికి అనుకోకుండా వెళ్తే అక్కడి నుంచి కొంతమందిని న్యాయ నిర్ణేతలుగా తీసుకున్నారు, దాంట్లో నన్ను కూడా తీసుకొని ఆ ప్రోగ్రామ్ కు ఒక న్యాయ నిర్ణేతగా ఉంచడం జరిగింది. ఆ కార్యక్రమానికి ఆ బాలుగారితో ఆ న్యాయ నిర్ణేతగా ఆ ప్రోగ్రామ్ చేయటం జరిగింది. ఆ వేదిక మీద నన్ను నేను పరిచయం చేసుకోవటం, బాలుగారి పక్కన నిలబడి, అది కూడా ఒక మర్చిపోలేనటువంటి సంఘటన. ఒకవేపు ఒక రోజు 40 నిమిషాలు ఇంకొక రోజు ఏకంగా ఒక ఎపిసోడ్ అంతా ఆయనతో న్యాయ నిర్ణేతగా అంటే ఎందుకని ఇంకా ఇంకేం అక్కర్లేదు అనిపిస్తుంది కదా. గొప్ప నాకు ఎందుకంటే మంచి గాయకుడు, ఆయన గురించి చెప్పాలంటే చాలా ఉంటుంది, నేను గంటలు గంటలు మాట్లాడగలను ఆయన గురించి ఇక, కాబట్టి మనం మాట్లాడుకుందాం మధ్యలో. అమీన్ పాషా గారు మాకు ఒక ఆత్మీయులు చాలా సేపు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే ఎవరండి మొబైల్ ఆత్మీయులు? హలో 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 యా ఎవరండి మాట్లాడేది? హలో
హలో నమస్తే అండి, నెల్లూరు నుండి. నమస్తే అండి. ఓకే ఓకే, నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే సార్, నా పేరు నరసింహ అండి, నేను కళాకారుని, నెల్లూరు నుంచి మాట్లాడుతున్నాను. ఓ ఓకే, నెల్లూరు నుంచి, చెప్పండి సార్, చెప్పండి. మీ వాయిస్ వింటూ ఉంటే రంగనాథ్ గారు గుర్తొస్తున్నారండి, మహాను మంచి ఆర్టిస్ట్ ఒక ఆయన. అవును, రంగనాథ్ నాకు తెలుసు కదా, తెలుసు. అవును, మొబైల్ లో రేడియోలో వింటుంటే సేమ్ వాయిస్ గుర్తొస్తుంది. ఓకే మేడం, శ్రీదేవి గారు అండి మాట్లాడేది, యాంకర్ గారు. యా అవునండి, చెప్పండి. యా నమస్తే శ్రీదేవి గారు, నేను బాబు అంటే నెల్లూరు. నేను సౌజన్య అండి, సౌజన్య, నేను కాలిఫోర్నియా నుంచి చేస్తున్నాను. సార్ సార్, మీరు రంగనాథ్ గారు మూవీలో నుంచి, బాలు గారు పాడిన పంతులమ్మ మూవీ నుంచి సిరిమల్లె నీవే అనే పాట ఒకసారి మా కోసం పాడగలరు? తప్పకుండా అండి, తప్పకుండా పాడతాను, మంచి పాట అది. అవును అవును, ఓకే. రంగనాథ్ గారు కూడా నాకు తెలుసు, రంగనాథ్ గారు కూడా తెలుసు. పాపం ఆయన చనిపోయే ముందే ఒక నెల రోజుల ముందు ఆయనతో ఇంటరాక్ట్ అయింది నేను. ఆ రోజు ఒక 10 నిమిషాలు మాట్లాడాను నేను ఆ రోజు. పాపం తర్వాత మరి ఆయన ఏంటో అది తెలియదు, కానీ మంచి వ్యక్తి. చెప్పండి. సేమ్ హలో, నాకైతే మీరు మాట్లాడుతుంటే ఆయన గుర్తొస్తా ఉన్నారు, ఆయన ఆయన చూసినట్లు ఉన్నట్ల ఈ టైంలో ఆయన గుర్తు చేశారు. చాలా ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, మంచి గొప్ప. థ్యాంక్ యూ, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ కాల్ చేస్తాను. సో యా, అమీన్ పాషా గారు, మరి పాటలు పాడుతుందామా కాసేపు? పాడదాం తప్పకుండా, కోరారు కదా మంచి పాట. మళ్ళీ ఇది పంతులమ్మ. ఎస్ పంతులమ్మ, పంతులమ్మ సినిమా. సిరిమల్లె నీవే, సిరిమల్లె నీవే, మంచి పాట పాడదాం. సిరిమల్లె నీవే విరిజల్లు కావే వరదల్లె రావే వల్లపంటి నీవే ఎన్నెల్లు తేవే యదమీటి పూవే సిరిమల్లె నీవే విరిజల్లు కావే ఎలదేటి పాట చెలరేగెనాలో చెలరేగిపోయే మధుమాసమల్లి ఎలమావి తోట పలికిది నాలో పలికించుకోవే మది కోహిలల్లి నీ పలుకునాది. హలో, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్, మంచి పాట వినిపించారు శ్రీదేవి గారు, ప్రత్యేకమైన ధన్యవాదాలు మీకు. శ్రీదేవి గారు కాదండి, నా పేరు సౌజన్య అండి. సౌజన్య గారు, సారీ అండి, ఎవరైతే అండి, చాలా ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్ కూడా తెలియజేయండి మా తరఫున. థ్యాంక్ యూ అండి, తప్పకుండా తప్పకుండా. యా సో అమీన్ పాషా గారు, హలో 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 అమీన్ పాషా గారు, హలో హలో హలో, కరెక్ట్ అయిందండి, కరెక్ట్ అయింది కదా. యా యా, సో మనకి యా మనకు ఒక ఆత్మీయులు వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. తప్పకుండా అండి. యా ఖాన్ భాయ్, సలాం అలైకుం, బాగున్నారా? వాలేకుమ్ సలాం మేడం, మన అమిత్ భాషా వాయికి కూడా అస్సలాలైకుమ్. షో కూడా వింటున్నా. అయితే మీ వాయిస్ సేమ్ మన బాలసుబ్రహ్మణ్యం లాగానే ఉంది. అప్పటి నుంచి వింటున్నా ఈ పీటకి నేను మిస్టర్ ఇంకా ఏ శ్యామ్ మస్ తాని ఆన్ ఎయిర్ లో అయితే వాయిస్ సూపర్ గా కనిపిస్తుంది సార్, షో వింటున్నా కదా, సూపర్ అని ఇట్లా బుర్రు అని మంచిగా సూపర్ కనిపిస్తుంది అనమాట. అసలు సుంతేరేనా సుంతేరేనా ఊరికే అసలు దిక్కురాసం. మనం కార్ లా లాంగ్ టూర్ లో పోతే ఎట్లా మ్యూజిక్ వింటుంటే ఎట్లా వెళ్ళిపోతాం మనం, ఎంత దూరమైన జర్నీలో ఇట్లా అనిపిస్తుంది మీ వాయిస్ పాటలు పాడుతుంటే కూడా. బులందారి బులంద్ ఉర్దూ వర్డ్ బులన్ నేనైతే మస్తు ఖుషి అయిపోయినా. గుజారిష్ మేరే లియే భీ ఒక ఛోటా గానా, తేరే మేరే బీచ్ మే కైసా హై. వండర్ఫుల్ సాంగ్, వండర్ఫుల్ సాంగ్. యా ఇక్కడ అమీన్ పాషా గారు మీకు ఇంకో అక్కడ చెప్పాలి, మన ఖాన్ భాయ్ కి హిందీ సాంగ్స్ అంటే చాలు, ఫిదా అయిపోయారు. రెగ్యులర్ కాలర్ ఏమో,
రెగ్యులర్ కాలర్ అండ్ ప్రతిసారి మేడం హిందీ పాట పాడండి, హిందీ పాట వేద్దాం పాడుకుందాం అంటారు. సో మీరు ఒక మంచి హిందీ పాట పాడేస్తే ఆయన హ్యాపీ హ్యాపీ హిల్ బి హ్యాపీ. తేరే మేరే బీచ్ మే బ్యూటిఫుల్ సాంగ్ అది. హ్ తేరే మేరే బీచ్ మే జరా ప్లీజ్ ప్లీజ్ సార్. షూర్ 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 కానీ మీరు వింటూ ఉంటారా చెక్కప్ సార్? ఇప్పుడే పాడించేద్దాము. వింటుంటాను మేడం, లైన్లోనే ఉంటా, మ్యూట్ లో పెడతా. షూర్ 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 ఓకే. तेरे मेरे बीच में, तेरे मेरे बीच में कैसा है ये बंधन हो जाना, कैसा है ये बंधन हो जाना. मैंने नहीं जाना, तूने नहीं जाना, मैंने नहीं जाना, तूने नहीं जाना. तेरे मेरे बीच में कैसा है ये बंधन हो जा. एक डोर खींचे दूजा दौड़ा चलाए, एक डोर खींचे तुझा दौड़ा चलाए, कच्चे धागे में बंधा चलाए. ऐसे जैसे कोई ऐसे जैसे कोई दीवाना. मैंने नहीं जाना, तूने नहीं जाना, मैंने नहीं जाना, तूने नहीं जाना. क्या चांद भाई, हेलो, जबरदस्त. आप दिल से गाए साहब गाना पूरा हार्टफुल्ली गा. మీరు చేస్తుంటే నాకు హార్ట్ లాగా డ్రాప్స్ ఇట్లా పడుతున్నాయి అనమాట. క్యా గాయ అని ఇట్లా. థ్యాంక్ యూ సార్ పాట పాడినందుకు, మీకు హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ. ఇంకా మన తెలుగు ఎన్ఆర్ఏ రేడియో మేనేజ్మెంట్ ఇంకా స్పెషల్లీ మన సౌజన్య గారికి థ్యాంక్ యూ చెప్పాలి. మీతో మాట్లాడిపించినందుకు నాకు చాలా ఖుషి అవుతుంది. ఖాన్ భాయ్తో మీరు అమిన్ పాషా గారితో పాడించుకున్నారు కదా. అవునండి, ఫుల్ ఖుషి అయిపోయినా. ఇంకా రిమైనింగ్ షో కూడా ఇంటనే ఉంటా అని మేడం. థ్యాంక్ యూ, శుక్రియా సాబ్, శుక్రియా సాబ్. అమిన్ పాషా గారు మాకు ఇంకో ఆత్మీయులు వచ్చేసారు, మాట్లాడదామా? యా నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో, యా వై వెంకటరెడ్డి, లక్కవరం, సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, తెలంగాణ, భారతదేశం నుంచి మాట్లాడుతున్నాను. వెంకటరెడ్డి గారు నమస్తే, బాగున్నారా? నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే వెంకటరెడ్డి గారు. నమస్తే అండి, మీ ఫుల్ నేమ్ ఒకసారి నాకు తెలియజేస్తారా? నా పేరు షేక్ అమీన్ పాషా అండి. ఓకే, పాటలు అయితే అద్భుతంగా పాడుతున్నారండి, చాలా బాగుందండి మీ పాట. అండ్ అంటే మీరు స్టేజ్ షోస్ అవి చేస్తారా, సినిమాల్లో ఎక్కడన్నా పాడారా? నేను స్టేజ్ షోస్ ఎక్కువ చేస్తానండి. సినిమాలలో పాడాను కానీ అవి రిలీజ్ కాలేదు. అవి ఒక 3 ఇయర్స్ బ్యాక్ పాడాను, లో బడ్జెట్ ఫిలిమ్స్, అవి రిలీజ్ కాలేదు. బట్ స్టేజ్ షోస్ అనేవి రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి నాకు. ఓకే అండి, మీకు ముందు ముందు సినిమాల్లో కూడా అవకాశాలు రావాలని, ఈసారి ఖచ్చితంగా ఆ పాటలు మా వరకు రావాలని, మా మ్యూజిక్ స్టోర్స్ లో మీ పాటలు ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను మిమ్మల్ని ఒక పాట అడుగుతానండి. तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है, और एक वादा है जानम, जो कभी हम मिले तो जमाना देखेगा अपना प्यार. ओ मेरे यार, ओ मेरे यार, तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है, और एक वादा है जानम. ఈ పాట నాకు పల్లవి, ఒక చరణం వినిపించాలి మీరు. చరణం అంటే నాకు గుర్తులేదు, నాకు పల్లవి పాడగలను. ఆల్రెడీ మీరు పల్లవి పాడేశారు. మీరు అమీన్ పాషా గారు, ఇక్కడ ఒక స్పెషల్ చెప్పాలి, మన వెంకటరెడ్డి గారు ఈల పాట చాలా బాగా పాడతారు. ఆయన అవునా? అవునా? ఆహా, ఈల పాటలో సూపర్ గా పాడతారు. ఆయన అవునా? కొద్ది కొద్దిగా పాడతానండి. అంటే పాడండి మరి. లైక్ ఎట్లా ఉంటదంటే,
ఇలా ఏదో కొద్దిపాటి జ్ఞానం అండి, వినికిడి జ్ఞానం. బాగా పాడారండి, బాగా. ఇలా పాట పాడటం అంత ఈజీ కాదు, అది దానికి చాలా బ్రీతింగ్ లంగ్స్ కెపాసిటీ ఇవన్నీ కావాలి కదా. అదొకటి. ఇంకోటి ఏమంటేనండి, మనం నిలబడినటువంటి చోట ఈ వాతావరణం కూడా గాలి అలా ఇలా వీస్తూ ఉంటే ఇలా పాట అప్ అండ్ డౌన్స్ వస్తాయండి. అవునండి, అవును అవును అవును. అయినప్పటికీ వాటన్నింటినీ ఎదిరించి ఇప్పుడు మీకు నా పాట వినిపించే ప్రయత్నం అయితే చేశాను. థాంక్స్ అండి, చాలా థాంక్స్. చాలా మంచి పాట మీరు పాడారు. నాకు మాత్రం మీరు ఒకటి కిషోర్ కుమార్ గారి సాంగ్ ఒకటి మంచి పాట ఏదైనా వినిపించండి. ఓకే 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 అండి, మరొకసారి పాడతాను పాడతాను. ఓకే వెంకటరెడ్డి గారు ధన్యవాదాలు. సో వింటూ ఉండండి, వింటూ ఉండండి, నేను పాడతాను. కిషోర్ కుమార్ గారు పాడతాను. నేను రేడియోలో వింటారండి. బై బై. ఓకే వినండి. సో అమీన్ పాషా గారు మనకి ఇంకొక ఆత్మీయులు వచ్చేసారు, ఒకసారి మాట్లాడదాము. కళా శ్రీనివాస్ గారు నమస్తే అండి, బాగున్నారా? నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ అండి, బాగున్నాం అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అమీర్ పాషా గారు. నమస్తే అండి. నమస్తే సార్. చాలా బాగా పాడుతున్నారు, బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి పాడినట్టు అనిపిస్తుంది మాకు. నా కోసం రౌడీ అల్లుడు మూవీలో నుంచి చిలుకా క్షేమమా అనేస్తాను. చిలుకా క్షేమమా ఈ సాంగ్ హమ్ చేయడం కోసం చేస్తాం, చేస్తాం తప్పకుండా. చిలుకా క్షేమమా నరి రారి తెలుపుమా చిలుకా క్షేమమా సఖియా కుశలమా తెలుపుమా. దీంట్లో ఈ రాగం ఏదైతే ఉందో చాలా చాలా మెలోడియస్ గా ఉంటుంది. చాలా బాగుంటుంది. సో యా అమీన్ పాషా గారు, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్దామా మనం? చెప్పండి. భువనగిరి భువన భారతి సాంస్కృతిక సంస్థ ద్వారా 2013 లో మీకు భువన భారతి భూషణ్ అని బిరుదు వచ్చింది, రైట్? అవును అవును. సో అండ్ అలాగా దాని గురించి కొంచెం చెప్తారా మాకు? అంటే మామూలుగా భువనగిరిలో ఈ సాహిత్య సాంస్కృతిక సంస్థలు ఉంటాయి కదా, భువన భారతి అని ఒక మంచి సంస్థ అది. దాంట్లో అందరు కూడా మంచి స్కాలర్స్, మంచి పాండిత్యం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారన్నమాట అందరు కూడా. ఏంటంటే మన భువనగిరి నుంచి కూడా ఒక మంచి గాయకులు ఉన్నారు కాబట్టి ఒక అవార్డు ఇవ్వాలనే సంకల్పంతో ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళు భువన భారతి భూషణ్ అనేటటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. అవునవును, అదే అండి. అది చాలా సంతోషం, ఎందుకంటే నేను ఉన్నటువంటి ఊర్లో అందుకోవటం అనేది అది కూడా మంచి బిరుదు. భువన భారతి భూషణ్ అని ఒక బిరుదు అన్నమాట, మంచి బిరుదు అది. అసలు బిరుదులు ఒక్కొక్కటి చదువుతుంటే మాకే ఇక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి బిరుదులు. ఇంకా తర్వాత తర్వాత 2018 లో అనుకుంటా, 2018 లో మన వంశీ రామరాజు గారు, వంశీ రామరాజు వంశీ సంస్థ ఉంది, ఇంటర్నేషనల్ సంస్థ కదా వాళ్ళది, వాళ్ళు యుఎస్ఏలో ఇక్కడ కూడా ఇస్తుంటారు ప్రోగ్రామ్స్. మంచి పేరున్న సంస్థ, మంచి వాడత సంస్థ అది. వాళ్ళు గాయక శిరోమణి అనేటటువంటి బిరుదును ఇవ్వటం జరిగిందండి 2018 అక్టోబర్ 29. అది మాధపెద్ది సురేష్ గారు గెస్ట్గా వచ్చారు ఆ ప్రోగ్రాంలో. మాధపెద్ది సురేష్ ఇంకా వేరే ఇంకా ట్విన్ సిటీస్ లో ఉన్నటువంటి సాంస్కృతిక సంఘాల పెద్దలందరూ కూడా వచ్చారు ఆ ప్రోగ్రాంలో. వాళ్ళందరి సమక్షంలో ఆ బిరుదు అనేటటువంటి ఇవ్వడం జరిగింది అన్నమాట. గాయక శిరోమణి అని అప్పటికప్పుడు మీకు ఇస్తున్నామని చెప్పేసి డిక్లేర్ చేసి ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే, సరే దానికి నేను అర్హుణ్ణా కాదనేది పక్కకు పెడితే, అవి ఏంటంటే అంత అర్హత ఉందో నాకు తెలియదు నాకు, కానీ అవి ఇన్స్పైర్ చేస్తాయి మనని. ఎందుకంటే ఒక బాధ్యత నెత్తి మీద పెట్టినట్టు అన్నమాట. తప్పులు పాడాలన్నప్పుడు చాలా
సూపర్ అండి. అండ్ 2016 లో ఎస్పీబి అంటే మాధపేది అవునండి. ఈ మాధపేది సురేష్ గారు నాకు మంచి ఫ్రెండ్ కూడా, మంచి ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన నాకు. మాధపేది సురేష్ ఒకసారి బాలు గారి దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు పరిచయం అయ్యారు ఆయన. పరిచయం అయిన ఫస్ట్ నేను గాయకుడు అని కూడా ఆయనకు తెలియదు, అంటే పాటలు పాడతానని తెలియదు. తర్వాత ఫ్రెండ్షిప్ అనేది మాకు బాగా పెరిగి మా ఇంటికి రావటం, అంటే ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటాను. ఎందుకంటే ఆయన అంటే నాకు అభిమానం ఫస్ట్, ఎందుకంటే ఆయన కొన్ని ఫిలిం చేశారు కదా, దాంట్లో మెలోడీ ఉంటుంది బాగా. మాధపేది సురేష్ గారు చేసిన ఫిలిమ్స్ లో మెలోడీ ఉంటుంది, మెలోడీకి నేను ఫిదా అన్నమాట. కొన్ని పాటలు అసలు ఎంత బ్రహ్మాండంగా ఉంటాయంటే, ఇప్పుడు మధురమే సుధాగానం అనేటటువంటి పాట మనం బృందావనం మూవీలో, అట్లాగే శ్రీకృష్ణార్జునీయం, ఇంకా ఇలాంటి సినిమాలలో ఆయన చేసినటువంటి పాటలన్నీ కూడా అత్యద్భుతం అన్నమాట. ఒకసారి ఎప్పుడన్నా కలుద్దామని అనుకున్నాను, కలవటం ఏమో కానీ ఆయనే నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. ఫోన్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు, మాట్లాడుతూ ఉంటాం, ఇంటికి వస్తూ ఉంటారు, నేను కూడా అదే అన్నమాట. మళ్ళీ ఆయన చేతి నుంచే నేనే వచ్చి ఇస్తానని చెప్పేసి ఆ గాయక శిరోమణి అని పేరు కూడా ఇవ్వడం, ఇవన్నీ కూడా ఇదన్నమాట. ఇంకోసారి మొన్న ఆ మధ్య ఒక భక్తి గీతం పాడారు, కంపోజ్ చేశారు ఆయన అమ్మవారి మీద చేస్తే, అది దుబాయ్లో శర్మ గారని కంపోజ్ చేస్తే ఆ పాట బాలుగారికి ఇచ్చారు, అది పాడటానికి ప్రైవేట్ సాంగ్. అది బాలుగారికి ఇచ్చి అమ్మటి నాకేం చేశారంటే నాకు పంపించారు మళ్ళీ ట్రాక్ ఒకటి, మీరు కూడా చూడండి పాడి చూడండి అని చెప్పేసి అది నేను పాడాను. అది చాలా బ్రహ్మాండంగా అనిపించింది అన్నమాట ఆ కంపోజిషన్ అన్ని కూడా. ఆ కంపోజిషన్ అది బాలుగారు పాడుతా తీయగాలో పాడారు, తర్వాత మళ్ళీ అది నేను పాడాను. అది దాని ట్యూన్ జస్ట్ నేను చెప్తాను, నేను ఎవరైనా కాలర్స్ ఉన్నారా లేకపోతే హలో హలో, నేను శైలజ అని మాట్లాడుతున్నానండి. శైలజ గారు మాట్లాడమని. నమస్తే అండి. నమస్తే అండి. ఎక్కడి నుంచి అండి? నమస్తే అండి, అనంతపురం నుంచి మాట్లాడుతున్నామండి. అనంతపురం నుంచి. ఓకే ఓకే ఓకే, థాంక్ యూ. చెప్పండి. నేను మీ ఫ్యాన్ ని, వెరీ బిగ్ ఫ్యాన్. సో నేను ఒక సాంగ్ పాడండి. ఏం పాడండి? పొరిగింటి దొరగారికి. అబ్బో భలే పాట అడిగారు. మూడు ఆప్షన్స్ పెట్టండి, మూడు ఆప్షన్స్ పెట్టండి, దాంతో పాడతారు. పొరిగింటి దొరగారికి నాకు పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ, తర్వాత ఏదో ఉంది, అది మంచి పాట అది. ఎక్కువ తురితే ఏమి తక్కువ, పొరిగింటి దొరగారికి పొగరు ఎక్కువ. నారి తారారి దారి దారిరా, ఇద్దరికి కుదిరితే ఏమి తక్కువ. అవునండి, థ్యాంక్ యూ అండి, సూపర్ పాడారు. నెక్స్ట్ ఇంకొక సాంగ్ అడగొచ్చా? తప్పకుండా మన సౌజన్య గారి అనుమతితో అడగండి. అయ్యో, మా అనుమతి లేదండి, మీ ఓపిక. ఓకే అండి. మృగింది వీణ పదే పదే. మా నిజంగా మీ చాయిస్ తోని మా మధ్యలో మోగించేస్తున్నారు వీణలు పాడించారు. థాంక్యూ అండి. మీరు వింటారా, లేకపోతే లైన్ లో ఉంటారా, తింటుంటారా, పాడతారు? ఉంటానండి. మృగింది వీణ పదే పదే హృదయాలలోన, ఆ దివ్య రాగము పలికినది నాలు, పలికినది నాలు. మృగింది వీణ పదే పదే హృదయాలలోన, దివ్య రాగం పలికింది నాలు, పలికింది నాలు. బ్యూటిఫుల్ సాంగ్, చాలా చరణ ఉంది. చలేజ్ గారు ఓకేనా మీకు? ఓకే అండి, థ్యాంక్ యూ. మార్వెలస్ సింగింగ్.
ఓకే థ్యాంక్ యూ అండి అనంతపురం 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 థ్యాంక్ యూ అనంతపురం నుంచి కాల్ చేశారు థ్యాంక్ యూ ఓకే రమీన్ పాషా గారు మీరు అలసిపోయాము ఇఫ్ యు వాంట్ టు టేక్ ఎ బ్రేక్ వి కెన్ టేక్ ఎ బ్రేక్ నౌ లేదా కంటిన్యూ చేద్దాం కంటిన్యూ చేయండి ఏముంది బ్రేక్ ఏ ఉందండి కంటిన్యూ చేయండి ఓకే ఉన్నారు కాల్ కాల్ మన ఒక క్వశ్చన్ అడిగి బ్రేక్ తీసుకుందాము 2016 లో ఎస్పీబీ మ్యూజిక్ అకాడమీ సాంస్కృతిక సంస్థ ద్వారా జూనియర్ ఎస్పీబీ గా అవార్డు పొందారు అవునండి అవును సుబ్రహ్మణ్యం గారు పక్కన కూర్చొని షో చేయడమే కాకుండా బిరుదు కూడా పొందారు బాలు గారు పక్క నేనేం షో చేయలేదండి నేను పాడలేదు పాడాలని ముందుగా కూర్చున్నారు కదా పక్కన మీరు సో బిరుదు తీ అది ఆయన పక్కన కూర్చొని జడ్జి గా ఒక షో చేయడం ఒక ఎత్తు అయితే జూనియర్ బాలసుబ్రహ్మణ్యం గా బిరుదు తీసుకోవడం ఒక ఎత్తు మీకు ఎలా అనిపించింది నేను చాలు సాధించింది ఎక్కువ చాలా సాధించాను అనుకున్నారా హౌ డిడ్ యూ ఫీల్ ఆ సిచ్యువేషన్ లో వాస్తవంగా చెప్పాలంటే నేనేం సాధించలేదు జీరో ఆడుతున్నాను అంతే సాధించింది ఏం లేదు ఏం సాధించామని ఏం పెద్ద ఏం పాడలేదు కదా సినిమాలలో పాడలేదు ఇప్పటివరకు పెద్ద పెద్ద ఒక్కసైంది కూడా ఏమీ లేదు పెద్ద కొత్తగా నేను చేసిందంటూ ఏమీ లేదు పాడిన పాటలు పాడుతున్నాను నేను బాలుగారు పాడిన పాటలు ఎక్కువ పాడుతున్నాను ఘంటసాల గారి కూడా పాడుతున్నాను బాలుగారికి కూడా ఆయన పాటలు కూడా పాడుతూ ఉన్నాను కాకపోతే ఏంటంటే ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళినా పాడుతున్నప్పుడు ఏంటంటే అనటం ఏంటంటే బాలు గారి గొంతులా ఉంది అనుకరిస్తున్నారేమో అనేటటువంటి ఒక అపప్రద అంటాం దీన్ని అపప్రద నేను ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే నేను లేదండి నేను నాలాగే పాడుతున్నానన్నా కానీ దీన్ని పాజిటివ్ గా తీసుకునే పరిస్థితి లేదు తీసుకోకపోవచ్చు కూడా అది కొంతమందికి తెలుస్తుంది మ్యూజిక్ డైరెక్టర్స్ కి కొంతమంది మామూలుగా 90% నేను ఇమిటేట్ చేస్తున్నాననే భావం ఉంటుంది చాలా మందికి మీరేమనుకుంటున్నారు చెప్పండి నాకు నేను అనుకోవట్లేదు ఎందుకంటే మీతో మాట్లాడినప్పుడు మీ వాయిస్ కి అండ్ మీ పాడుతున్న వాయిస్ కల్చర్ ఒకేలా ఉంది నాట్ అట్ ఆల్ లిమిటెడ్ నేనైతే 100% నేను ష్యూర్ గా చెప్పగలను అది నేను వాస్తవంగా అనుకరిస్తాను అనుసరిస్తున్నాను కానీ అనుకరించటం లేదు అనుసరిస్తున్నాను అంటే అనుసరించటం అంటే బాలు గారు ఒక స్ఫూర్తి ప్రదాత ఎందుకంటే మ్యూజిక్ లో సంగీతంలో ఆయన ఉచ్చారణ కానివ్వండి పాడే పద్ధతి కానివ్వండి లిరిక్ ని అర్థం చేసుకొని సాహిత్యాన్ని అర్థం చేసుకొని భావగర్భితంగా దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలనేటటువంటి గాయకులలో గొప్ప గాయకులు ఎస్పీబి గారు ఆయన మించి ఉన్న ప్రజెంట్ గాయకులలో ఆయన మించిన వాళ్ళు లేరు సో వాస్తవంగా ఏంటంటే ఎవరైనా మనకు పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని మనం ఒక ఇన్స్పిరేషన్ గా తీసుకుంటాం మనం అక్కడి నుంచి నేర్చుకోవాలనుకుంటాం మనం సో ఆ విధంగా వారు పాడుతున్నటువంటి విధానాన్ని నేను అనుసరిస్తున్నాను కానీ అనుకరించటం లేదు కొన్ని కొన్ని చోట్లలో కొన్ని కొన్ని చోట్లలో బాలు గారు బాగా పాడతారు కాబట్టి ఆ విధంగా పాడాలని ప్రయత్నం చేస్తాను అంతవరకు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి పాట ఉందండి పుణ్యభూమి నాదేశం అని ఉంది పుణ్యభూమి నాదేశం అది చాలా ఎనర్జెటిక్ తోని చాలా ఇదిగా పాడే పాట అది అది వేరే ఏ గాయకుడు పాడినా కానీ అంత బాగా ఉండకపోవచ్చు అది అంత అది రౌద్రరసం అంటాం దాంట్లో ఆవేశంతో పాడేటటువంటి ఆ పిచ్చింగ్ లో పాడటం అది నేను పాడతాను ఆ పాట అది ఏంటంటే నాకు కూడా ఆ పిచ్చింగ్ లో ఆ శృతిలో పాడటం అనేది చాలా సౌలభ్యంగా ఉంటుంది అది అది గాడ్ గిఫ్ట్ అది అది గాడ్ గిఫ్ట్ అది అంత చాలా మంది పాడలేరు అది పెద్ద పెద్ద గాయకులను నేను చూశాను ఈవెన్ మను గారు వీళ్ళందరూ కూడా పాడుతూ ఉంటారు కదా ఆ పిచ్చింగ్ వెళ్ళేటప్పటికి ఎక్కడో ఒక దగ్గర ఏదో ఇబ్బంది వస్తుంది మామూలుగా బట్ ఐ సింగ్ వెరీ కంఫర్టబుల్ దట్ సాంగ్ వెరీ కంఫర్టబుల్లీ హై పిచ్ పోతున్న కొద్దీ నాకు చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఇచ్చాం లాస్ట్ టైం ఇచ్చినప్పుడు నేను ఒక్కడే గాయకుడిని ఇద్దరు గాయని వాళ్ళు గాయత్రి నారాయణ అని ఇంకొక జగద్ధాత్రి అని పాడుతా తీయగాలో ఫైనల్ వరకు వచ్చిన అమ్మాయి ముగ్గురం కలిసి పాడాం గాయత్రి నారాయణను ఈ గోదావరి సినిమాలో పాడిన అమ్మాయి ఆవిడ నేను అంటే ముగ్గురం గాయకులం పాడాము ఇంకోటి శ్రీదేవ్ అని ఇంకొక గాయని హైదరాబాద్ గాయని మండి అన్నమాట మేము కలిసి పాడాము అయితే 23 పాటలు పాడింది అక్కడ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మ్యూజిషియన్స్ ఏమన్నారంటే ఫస్ట్ లో మీరు ఎలా స్టార్ట్ చేశారు వాయిస్ ఎలా ఉందో లాస్ట్ లో ఎండింగ్ వరకు కూడా మీ వాయిస్ అదే విధంగా ఉంది సార్ అది హౌ కెన్ ఇట్ పాసిబుల్ అన్నారు కొంతమంది మ్యూజిషియన్స్ ఆల్సో ఈవెన్ వీళ్ళని వాళ్ళు భలే పాడారు సార్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హౌ కెన్ యూ సింగ్ 23 పాటలు ఏమాత్రం వాయిస్ లో ఏమాత్రం తేడా లేదంటే అది గాడ్ గిఫ్ట్ అది
అది మన ప్రాక్టీస్, అది మన వాయిస్ కల్చర్ని డెవలప్ చేసుకోవటం, దానికి చాలా ప్రాక్టీస్ కావాలి. దానికి జన్మతహగా మనకు వచ్చిన దాన్ని ఇంకాస్త మనం మెరుగులుదిద్దుకొని దాన్ని ప్రాక్టీస్ చేసుకోవటం అంతే. దానికి ప్రాక్టీస్ ఉండాలి. దానికి ఇంకోటి ఏంటంటే మనకు జీన్స్ లో ఉండాలి, అది అలసిపోతుంది. వాయిస్ అనేది స్ట్రెయిన్ కావద్దు. అది అది నేను కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా పాడానండి, కొన్ని మ్యూజిక్ డైరెక్టర్స్ కొంతమంది కొన్ని భక్తి గీతాలు అటువంటి పాడించారు నాతో. ఒక సుమారు 34 పాటలు ఉన్నాయి అవి, ప్రైవేట్ ఆల్బమ్స్ లో పాడాను నేను 34 పాటలు. భక్తి గీతాలే, చాలా మటుకు భక్తి గీతాలే. శ్రీకృష్ణుడి మీద, అమ్మవారి మీద, ఇటు శివుడి మీద ఇలా కొన్ని పాటలు పాడించారు. కొన్ని క్రిస్టియన్ సాంగ్స్ కూడా పాడించారు కొన్ని. ఇలా పైన పాటలలో కూడా అవి ఏంటంటే ఒక్కోసారి టైం ఎక్కువ తీసుకుంటుంది ఒక్కొక్క పాటకు. వాళ్ళకి తొందర ఉంటుంది, తొందరలో చేయాలనుకున్నప్పుడు మనం ప్రాక్టీస్ చేసి పాడుతున్నప్పుడు ఇట్స్ టేక్ 4 అవర్స్ 5 అవర్స్ తీసుకుంటుంది ఒక్కోసారి రెండు మూడు పాటలు పాడాలనుకున్నప్పుడు. అయితే నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే, ఎందుకు చెప్తున్నారంటే, ఇదేదో గొప్పగా ఏదో విషయంగా చెప్పటం లేదు. అక్కడ వాస్తవం ఏమిటంటే నా వాయిస్ స్ట్రెయిన్ కాదు, పాడుతున్నా కొద్దీ ఇంకా ఓ కార్డ్స్ నాకు ఓపెన్ అవుతాయి, అది నాకు ప్లస్ పాయింట్. అందుకే దీన్నే నేను ప్లస్ పాయింట్ గా తీసుకొని నేను ఏమనుకున్నానంటే, ఈ లాక్డౌన్ లేకపోతే ఈ కాలంలో నేను 24 గంటలు లైవ్ షో చేద్దాం అనుకున్నాను కంటిన్యూషన్ గా. లిమ్కా రికార్డ్ గురించి ఏదో ఒక రికార్డ్ చేద్దామని, ఒకటి 24 గంటలు నాన్ స్టాప్ సింగింగ్ ప్రోగ్రామ్ రవీంద్ర భారతిలోనో క్యారాగాన్ సభలో చేద్దాం అనుకున్నాను. లాక్డౌన్ వచ్చి ఆగిపోయింది, లేకపోతే చేసేవాడిని. సో హోప్ఫుల్లీ లాక్డౌన్ తీసేసాక హోప్ఫుల్లీ మీ డ్రీమ్ కుదరాలని కోరుకుంటున్నాం మ్యామ్, నెరవేరాలని. యా అమీన్ పాషా గారు, మాకు ఒక ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడదామా? తప్పకుండా అండి. యా సో హాయ్ అండి, ఎవరండి ఆత్మీయులు? హలో హలో హలో, నమస్కారం అండి. అమీన్ పాషా గారు నమస్కారం అండి. నేను విశాఖపట్నం నుంచి నష్రా ఫాతిమాని మాట్లాడుతున్నాను. నష్రా ఫాతిమా, చెప్పండి. నేను మీకు చాలా పెద్ద అభిమానినండి, మీరు చాలా బాగా ఆడతారు. ఎలా అభిమాని మీరు, ఎలా, ఎక్కడ చూశారు? నేను రెగ్యులర్ గా ఫేస్బుక్ లో ఇంకా యూట్యూబ్ లో మీ షోస్ చూస్తుంటాను. అసలు మీ వాయిస్ కి బాలసుబ్రహ్మణ్యం గారి వాయిస్ కి అస్సలు తేడా లేదండి. థాంక్ యూ. చాలా బాగా ఆడతారండి మీరు. నిజమా బల కంపేర్? నిజమా మీరు అంటుంది? బాలుగారికి నాకు తేడా ఉంటుంది కంపల్సరీ. ఒక్క ఎవరి వయసు ఒక విధంగా ఉండదు, 100% ఉండదు, తేడా ఉంటుంది కంపల్సరీ. కాకపోతే పాడుతుంటే అట్లా అనిపిస్తుంది అన్నమాట అట్లా, బట్ తేడా ఉంటుంది, వోకల్ కార్డ్స్ లో తేడా ఉంటుంది. చెప్పండి. కానీ మీరు చాలా బాగా పాడతారండి పాటలు. రెగ్యులర్ గా నేను చూస్తుంటాను మీ ప్రోగ్రామ్స్ యూట్యూబ్ లో. అయితే మీరు నా కోసం పుణ్యభూమి నాదేశం పాట పాడగలరా సార్? పాడతాను, మంచి పాట. సరే, నేను లైన్ లో ఉంటాను, పాడతారా సార్ మీరు ఇప్పుడు? పాడతాను పాడతాను. చిన్న రిక్వెస్ట్, మీ తెలుగు బాగుందండి, తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు. నష్రా, ఏం పేరు మీరు, ఏ పేరు చెప్పింది? నష్రా సార్. ఆ తెలుగు చాలా బాగా మాట్లాడుతుంది, వైజాగ్ కదా. ఓకే. హలో, హలో. పుణ్యభూమి నాదేశం నమో నమామి, ధన్యభూమి నాదేశం సదా స్మరామి, నన్ను గన్న నాదేశం నమో నమామి, అన్నపూర్ణ నాదేశం సదా స్మరామి, మహామహుల కన్న తల్లి నాదేశం, మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం, పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. అడుగో ఛత్రపతి, ధ్వజమెత్తిన ప్రజాపతి, మతోన్మాద శక్తులు చురకత్తులు జళిపిస్తే, మానవతుల మాంగళ్యం మంట గలుపుతుంటే, ఆరు ఆ క్షుద్ర రాజకీయానికి రుద్ర నేత్రుడై లేచి, మాతృభూమి నుదుటిపై నెత్తుటి తిలకము దిద్దిన మహావీరుడు, సార్వభౌముడు. ఇట్లా బాగుంటుంది, డైలాగ్స్ ఉంటాయి. చాలా అద్భుతంగా పాడారు సార్ మీరు.
దాంట్లో డైలాగ్ ఉంటుంది, అది ఇష్టమేనా ఎన్టీఆర్ కు? హురే తెల్ల కుక్క, ఎందుకు కట్టావు రా శిస్తు, నారు పోసావా, నీరు పెట్టావా? ఇంకో చిన్న రిక్వెస్ట్ సార్, ఎందుకు కట్టాలి రా? గీతాంజలి చిత్రం నుంచి ఓ పాపాలాలి పాటను పాడగలరా సార్? మీరు మీరు పాడే పాటల్లో ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ సార్. ఓకే ఓకే, పాడతాను తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు అలాగ ఇండియాలో నైట్ టైం కదా, చక్కగా ఈ పాట పాడతారు అందరు హాయిగా ఆదమర్చి పడుతుంది. ప్రేమకేలాలి పాడనా తీయక, ఓ పాపాలాలి జన్మకీలలి ప్రేమకీలలి పాడనా తీయక, ఓ పాపాలాలి. తర్వాత శరణం గుర్తులేదు నాకు. నో ప్రాబ్లమ్ సార్, చక్కగా చాలా బాగుంది పాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. హ్యాపీ నా ఇప్పుడు రెండు పాటలు పాడేశారు సార్ మీకోసం. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ కాల్ చేసినందుకు. ఓకే ఓకే. యా సో అమీన్ పాషా గారు, ఇంకొక పర్సనల్ రిక్వెస్ట్ వచ్చిందండి. చెప్పండి. రాక్షసుడు సినిమాలోంచి మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు అని ఒక పాట పాడాలి అని ఒక కామన్ ఫ్రెండ్ అడిగారు. ఓకే ఓకే, తప్పకుండా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాది అల్లుకున్న రోజు, ఏదో అడకాలని ఏదో చెప్పాలని రగిలే ఆటంలు, వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మళ్ళీ జాది అల్లుకున్న రోజు, ఏదో అడకాలని ఎంతో చెప్పాలని రగిలే ఆరాటంలో, వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. ఏమి కావాలి సార్ మేము, మీరు ఇలా పాటలు పాడితే ఇంకా మేము కాదు ఏంటంటే క్వశ్చన్స్ అడగడం మానేసా. ఇంకొక పాట, ఇంకొక పాట క్వశ్చన్ అన్ని ఇంకా మూల వెళ్ళిపోతే పక్కకి. థ్యాంక్ యూ సో మచ్ మన ఫ్రెండ్, మన ఇద్దరికి కామన్ ఫ్రెండ్ అశ్విని గారు పాట అడిగారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పమన్నారు మీకు పర్సనల్ గా కూడా. మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారు, ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. నమస్తే ఎవరండి ఆత్మీయులు? హలో హలో, మీరు మ్యూట్ తీసేసి మాట్లాడాలి. హలో, వాళ్ళు మ్యూట్ లోకి వెళ్ళినట్టుకున్నారు. మన ఇంకొక క్వశ్చన్. హలో, యా మాట్లాడండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. నా పేరు షెహనాజ్ అండి. షెహనాజ్ ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి అండి. ఓకే. రవీంద్ర భారతిలో మీ ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటాం. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీ వాయిస్ చాలా బాగుంది. ఎక్కడ ఉంటారు మీరు? హైదరాబాద్ అండి. అదే హైదరాబాద్. ఓకే, అడగండి. మీ ఒక ఫేవరెట్ సాంగ్ పాడతారా? ఫేవరెట్ సాంగ్స్ అన్ని ఫేవరెటే నాకు, సాంగ్స్ అన్ని కూడా. బాలు గారి ఫేవరెట్ సాంగ్. ఒక మంచి పాట, సరే పాడతాను, నేను పాడతాను పాడతాను. ఏది విరిసిన పారిజాతము, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము, నా మదిలో నీవై నూడిపోయనే. ఏది విలో విరిసిన పారిజాతము,
ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము నీ రూపమే దివ్య దీపమై నీ నవ్వులే నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాటి నింపెనే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము పాలవు కలనులేత సిక్కులు పల్ల విరోచకారావి నీలి ముంగురులు పిల్ల కాలితో ఆటలాడకారావే కాలియోదియలు కళ్ళు కళ్ళు మన రాజహంసల రావే ఏ దివిలో విరిసిన పారిజాతము ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతము. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సాంగ్స్. ఒకసారి మీరు బాలు గారు స్టేజ్ పైన పాడితే చూడాలనుంది మాకు. నాకు కూడా మనందరం గట్టిగా అదే కోరుకుందాం. నిజంగా బాలు గారును అమీన్ పాషా గారు ఒక పాట పాడాలి అని కోరుకున్నాం గట్టిగా. నాకు కూడా చాలా కోరిక పాడాలని, నెరవేరాలని మీరు అల్లాని ప్రార్థించండి. నేను ప్రార్థిస్తాను దేవుడి ప్రార్థితో ప్రార్థితో. దేవుళ్ళు ఎవరైనా అందరికి ఒకటే ఒకటే దేవుడు. సంగీతానికి సంగీతానికి అది సంగీతం అనేది యూనివర్సల్, ఇది ఇది భగవంతుడి భాష అంటారు. సంగీతానికి తర తమ కుల మత భేదాలు ఏమీ లేవు. సంగీతం అంటే యూనివర్సల్. సంగీతాన్ని ఎవరైతే ఆస్వాదించలేరో వాళ్ళు వాళ్ళ మనసు బండరాయి. సంగీతాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో వాళ్ళ మనసు చాలా సున్నితంగా ఉంటుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది, వాళ్ళ మనసు కూడా బాగా ఉంటుంది. సో మంచి సంగీతాన్ని ఆస్వాదించడం కూడా ఒక కళ, ఒక వరం. అసలు బాలసు జూనియర్ బాలసుబ్రహ్మణ్యం అని మీకు పేరు పెట్టినందుకు ఆయన మాట్లాడినట్టుగా నా అదే మాట చెప్తున్నారు. మీరు నిజంగా చాలా బాగా చెప్తున్నారు. మీరు అంటే మంచి మాటలండి ఇవి. ఆయన కూడా మంచి మాటలు చెప్తారు. నాకు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు మాట్లాడితే ఇంకా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది మాకు. ఇంకా ఆయన మాట్లాడితే చిన్న సౌండ్ రా కూడా రావడానికి ఇష్టపడము మనం. అలాగా మీరు మాట్లాడినా మాకు అలాగే అనిపిస్తుంది. అవునండి, ఎందుకంటే సంగీతం అంటే ఇది మన దేవుడు ఇచ్చినటువంటి వరం. మనకు దేవుడు ఎన్నో వరాలు ఇచ్చాడు, ఆ వరాలలో సంగీతం అనేది కూడా ఒకటి. కానీ మనుషులే మూర్ఖులండి. మనుషులు సమయానుకూలంగా మారిపోతున్నాయన్ని. కాలం మారదు, సూర్యుడు మారడు, చంద్రుడు మారడు, కాలాలు మారవు. అన్ని వాటిపైన అవి చేస్తున్నాయి. సంగీతం కూడా మారదు, కానీ సంగీతాన్ని కొంతమంది భ్రష్ట పట్టిస్తున్నారు, మార్చేస్తున్నారు. సంగీతాన్ని మంచి సంగీతం పోయి చెడు సంగీతం వస్తుంది, ఇదే సంగీతం అంటున్నారు. అది అది మనకు దురదృష్టం అన్నమాట. అది సంగీతాన్ని మన భారతీయ సంగీతం చాలా గొప్పది. కర్ణాటక సంగీతం ఇవన్నీ కూడా దాంట్లో నుంచి వచ్చినవే కదా ఈ రాగాలన్నీ కూడా. ఈ పాట ఇప్పుడు పాడింది, ఈ పాట ఇప్పుడు మనం పాడాం కదా, ఏ దివిలో విరిచిన పారిజాతం. ఎప్పుడు పాట అండి? ఎప్పుడో పాట, మనం పుట్టక ముందు వచ్చినటువంటి పాట ఇది. ఇప్పుడు కూడా పాడుతుంటే అది, ఇప్పుడు కూడా వింటూ ఉంటే ఇది ఇప్పుడే కంపోజ్ చేసినటువంటి పాట అనే విధంగా ఉంటుంది అది. అండ్ మనకి అది ఇప్పుడు పాడిన పాట కొత్త పాట లాగింది తప్ప అది ఎప్పుడో పాడిన పాట లాగైతే మనకు అస్సలు లేదు. నిజంగా అనిపించదండి. ఇప్పుడు కూడా వస్తున్నాయి, చాలా పాటలు వస్తున్నాయి. ఇప్పుడు ఎవరెవరో ఏదో పాడుతున్నారు. ఆ సినిమా థియేటర్లో మనం వింటాము, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మనకు గుర్తు కూడా ఉండదు ఏం పాట అనేటటువంటిది గుర్తుండదు. ఎందుకు జరుగుతుంది అట్లా? ఇది మంచి సంగీతం అందామా, ఏం అందాము, దీన్ని ట్రెండ్ అందామా? ట్రెండ్ మేబీ మీరు అన్నట్టు ట్రెండ్ చేంజ్ అవుతుంది, మ్యూజిక్ చేంజ్ అవుతుంది ఏమో అనుకోవచ్చు. ట్రెండ్ అనేది ఆహ్వానించదగ్గది ఉండాలి ట్రెండ్ అనేది, కానీ అసహించుకునే విధంగా ఉండదు ట్రెండ్ అనేటటువంటిది. ఎస్ ఎస్ 100% సార్ మన 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 భారతదేశ సంప్రదాయాన్ని సంగీతాన్ని కాపాడుకుంటూ ఆ మెలోడీని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. అంత గొప్ప సంగీతాన్ని ఏదో పాశ్చాత్య సంగీతం అని ఏదో రాగాలు తీసుకొచ్చి ఏదో చేసేసి
డీజే సౌండ్స్ మాదిరిగా దాన్ని, చెడమడ సాహిత్యం లేదు, ఏది లేదు, గాయకులు ఎవరు పాడుతున్నారో తెలియదు. చాలా ఎక్కువ మాట్లాడుతున్నానేమో, క్షమించాలి. ఓకే అండి. గీతాదేవి గారు, హలో 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 హలో, గీత గారు మాట్లాడండి మీరు. హలో హలో, నమస్తే అండి. నమస్తే, గీత గారు మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోయారండి మళ్ళీ. హలో హలో అండి. హలో, గీత గారు మాట్లాడండి. యా యా, నమస్తే అండి. అసలు మీ పాటలు నేను ఊరికే ఏదో ఆన్ చేద్దామని చెప్పి రేడియో ఆన్ చేయగానే అసలు మీ పాటలు వరుసగా అప్పటి నుంచి అసలు కదలకుండా వింటూనే ఉన్నాను. అసలు కాలిఫోర్నియా నుంచి. ఓకే అండి. అసలు ఏదాలోపంగా అలా పెట్టాను, అసలు వరుసగా వింటూనే ఉన్నా అనమాట. చాలా చాలా బాగున్నాయి మీరు పాడే పాటలు. అసలు బాలు గారేమో అనుకున్నాను ముందు, మళ్ళీ తర్వాత మాట్లాడుతుంటే తెలిసింది అనమాట. నిజంగా సౌజన్య గారు అదృష్టం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బాలు గారిగా ఇట్లా అంటుంటే ఎలా అనిపిస్తుంది అంటే చాలా సంతోషం కదా, గొప్ప గాయకుడు. నిజంగా ఆయన మనకి దేవుడి గొప్ప వరము. మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, కాకపోతే అందరు కూడా ఇలాగా రాలేకపోతున్నారు. మంచి మంచి సింగర్స్ ఇలా మీలాగా మూవీస్ కానీ ఇలా ఆపర్చునిటీస్ రాకుండా అలా ఉంటున్నారు. మీరు ఇంకా సినిమాలో మంచి మంచిగా అసలు పాడి ఇంకా పైకి రావాలని, మీ మంచి పాటల్ని మేము అందరం వింటూ ఉండాలని, మీ గొంతును విని ఆస్వాదించాలని కోరుకుంటున్నా అండి. అసలు చాలా చాలా ఏ దివిలో అయితే అసలు అలా మైమర్చిపోయాం అసలు వినుకుంటూ. చాలా చాలా బాగుంది అది, మంచి పాట. కంపోజిషన్ గొప్ప కంపోజిషన్ అది. యా, చాలా బాగుందండి. యా, నా కోసం నాగార్జున గారి సాంగ్ ఏదన్నా పాడరా, మంచి మెలోడియస్ సాంగ్. నాగార్జున గారు దా. ఓకే, ప్రేమ కోసమే ఈ జీవితం అది. నాగార్జున గారిది కదా, అదే కావాలండి. అదే కావాలి. అయితే మీరు కొంచెం టైం తీసుకొని పడినా పర్లేదు, నేను వింటూ ఉంటాను. ఓకే అండి, థ్యాంక్స్ అండి. సౌజన్య గారు మంచి గాత్రాన్ని వినిపించారు, మంచి పాటలు వినిపిస్తున్నారు. మీకు థ్యాంక్స్ ఆయన తీసుకొచ్చినందుకు. ఓకే అండి, ఉంటాను మరి. నమస్తే. నమస్తే అండి, బాయ్. వింటూ ఉంటాను. అమీన్ పాషా గారు మనకి ఇంకొక ఆత్మీయులు వెయిట్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడదాం. హలో, ఎవరండి ఆత్మీయులు? హలో హలో, మీరు మ్యూట్ చేసి మాట్లాడరా. హలో హలో, గురు ప్రేమ కోసమే పాట కోరారు కదా, అది లిరిక్ చూస్తున్నాను నేను. సో అయితే మీరు లిరిక్స్ చూసి లోపల మన ఇంకొక క్వశ్చన్. ఓకే, ఒక్కసారి ఆత్మీయులు వచ్చారు. నమస్తే, ఎవరండి? హలో ఆత్మీయులు. హలో, యా హలో 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 హలో, నా పేరు అనురాధ అండి. వినిపిస్తున్నారండి? వినిపిస్తుంది, వినిపిస్తుంది. ఓకే అనురాధ, మీ స్మూల్ ఫాలోయర్ నండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. స్మూల్ ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇందాక చూసాను మీ ఓపెన్ మైక్ చూసి తర్వాత ఓపెన్ చేశాను. నేను దోహాలో ఉంటున్నానండి. ఆహా, దోహాలో ఉంటారా మీరు? ఓకే ఓకే ఓకే. ఫస్ట్ అసలు నేను ఫస్ట్ జాయిన్ అయిందే మీ సాంగ్, దాంట్లో ఊహలు గుసగుసలాడే ఏదేదో ఆ సాంగ్ ఫస్ట్ నాకు గుర్తుంది. చాలా బాగా పాడతారండి మీరు. మీరు పాట కోరుతున్నారా ఇప్పుడు, ఇంకేమన్నా?
పాడండి ఊహలు గుసగుసలాడే ఆ పాట కదా, నేను జాయిన్ అయింది మీ ఫస్ట్. పాడతాను నేను మధ్యలో పాడతాను, వింటూ ఉండండి, అది లిరిక్ చూసుకొని పాడతాను. ఓకే 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 మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి అనురాధ గారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అనురాధ గారు, థ్యాంక్ యూ. సో అమీన్ పాషా గారు, ఒక పని చేద్దాం, మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ఓకే ఓకే అండి, షూర్. సో వింటున్నారు కదా ఆత్మీయులు, చక్కగా మన అమీన్ పాషా గారితో ఇంకా బోలెడ్ అనే పాటలు పాడించేసుకుని వారితో ఇంకా చక్కగా మాట్లాడేద్దాము. సో అమీన్ పాషా గారు గాయక శిరోమణి అనే ఒక బిరుదు మీద సంపాదించుకున్న మాధవపతి సురేష్ గారు ఈ చేతుల మీదుగా, అది మాట్లాడేసాం. ఇప్పుడు ఇంకొక బిరుదు, 2018 లో సుమధుర మృదు మధుర గాయకుడు సుమధుర సంస్కృత సంస్థల ద్వారా మీకు ఈ పురస్కారం అందింది, దాని గురించి మాకు కొంచెం చెప్తారా? ఇది 2018 లో ఒకసారి అక్కడ ప్రోగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాను నేను. వెళ్తే అక్కడ అనుకోకుండా వాళ్ళు అప్పటికప్పుడు ఏంటంటే బాగా పాడుతున్నారు, ఎంకరేజ్మెంట్ గా ఇవ్వాలనే ఉద్దేశంతో, అంటే అంతకుముందు వాళ్ళు విని ఉన్నారు చాలా సార్లు అక్కడ, అంటే అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే వాళ్ళతో వచ్చినటువంటి గెస్ట్ తో అప్పటికప్పుడు అవార్డును ఇవ్వడం జరిగిందండి అప్పుడు. ఇంకోటి మాకు ఏదైనా ఒక మంచి హిందీ పాట పాడి వినిపించగలరా? హిందీ ఓకే అండి, హిందీ లేదంటే మీరు, ఐ మీన్ మీరు ప్రైవేట్ సాంగ్స్ డివోషనల్ సాంగ్స్ కూడా చాలా పాడేను అన్నారు కదా, ఒక మంచి డివోషనల్ సాంగ్ పాడి వినిపించగలరా? పాడతాను, మంచి క్వశ్చన్ అది, బాగా గుర్తు చేశారు. యా యా యా, ఇందాక అనుకున్నాను బట్ ఈ క్వశ్చన్స్ ఫ్లో అది వెనక్కి వెళ్ళిపోయింది ఆ క్వశ్చన్. అవును అవును, ఇది నేను ఇందాక చెప్పాను కదా మాధవపతి సురేష్ గారు కంపోజ్ చేసిన ఒక పాట ఇది, ఒక్క నిమిషం. ఈ పాట పాడుతా తీయగాలో బాలుగారు పాడారు, ప్రైవేట్ సాంగ్ ఇది. మళ్ళీ ట్రాక్లో నేను నాతో నేను పాడాను. అంబ జగదంబ ప్రణతి ప్రణతి నీకిదే ప్రణతి, ప్రణతి 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 ప్రణతి, అంబకిదే ప్రణతి జగదాంబకిదే ప్రణతి, ప్రణతి 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 ప్రణతి, అంబకిదే ప్రణతి జగదాంబకిదే ప్రణతి, నగపతి నుటను వెలసి పన్నగధరుణింటను విడిసి జగములన్నింటి కాది పూచుడగు సామచవత్రుని పడసి, మగడార్జును చిన్న మాధవ కవళము మాటున తాచక పనుచి, జగతికే అన్న పూర్ణవైతివోయమ్మా జగతికే అన్న పూర్ణవైతివోయమ్మా, నీకిదే ప్రణతి నిన్నే విధి సేతును ప్రణతి, ప్రణతి 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 ప్రణతి, అంబకిదే ప్రణతి జగదాంబకిదే ప్రణతి. ఇది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంటుంది అండి, బ్రహ్మాండమైన కంపోజిషన్ ఇది. సార్ వితౌట్ మ్యూజిక్ ఇంత బాగుంది అంటే విత్ మ్యూజిక్ ఇంకెలా ఉంటుంది అనేది మేము ఊహించగలం. రియల్లీ మంచి కంపోజిషన్, దాని బ్యాక్గ్రౌండ్ స్కోరింగ్ మ్యూజిక్ చాలా బాగా కంపోజ్ చేశారు మాధవపతి సురేష్ గారు. బాబా
అంత మంచి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మీరు ఆయన చేసేది స్వరపరిచిన పాటని మీరు పాడడం అనేది ఐ ఫీల్ మీరు యు ఆర్ సో బ్లెస్డ్ నిజంగా. ఏం పాటలు చేస్తారండి ఆయన? ఆయన స్వరపరిచిన మధురమే సుధాగానం పాసిబుల్ అవుతుంది పాడడానికి? మధురమే సుధాగానం కంటే కూడా ఇంకొక పాట ఉందండి. ఇంకోటి మధుర సుధాగానం చాలా మంది పాడుతుంటారు, అది పాపులర్ సాంగ్. ఇంకోటి ఇంకొక పాట ఉందండి, అది చాలా గొప్ప పాట. అది కూడా కృష్ణార్జునీయం అనేటటువంటి సినిమాలో పాట అన్నమాట. ఆ పాట కూడా చాలా బాగుంటుంది. అది అది నేను మీరు వినే ఉంటారు ఆ పాట, నేను పాడతాను అనేది. ఒక నిమిషం. సో వింటున్నారు కదండి ఆత్మీయులు, చక్కగా మనకి అమీన్ పాషా గారు మంచి మంచి పాటలు, ఏ పాట అంటే ఆ పాట ఇది రాదనుకున్న మంచి పాట ఆయన చేతి ఇంకొన్ని పాటలు పాడని చూసుకుందాం, వింటూనే ఉండండి. ఈ పాట కృష్ణార్జునీయం అనే సినిమాలో పాట అండి, బాలకృష్ణ రోజా గారు పాడింది అనుకుంటుంది. వాళ్ళ మీద బాలు గారు చిత్ర గారు పాడినారు. ప్రియా పిలుపు అనుదేరానదురా, ప్రియా పిలుపు అనుదేరానదురా, అధిగానమై సుమబాణమై నా ప్రాణమై కదలాడెనురా. ఓ ప్రియా ప్రేమ పొంగిన గంగలా, ప్రియా ప్రేమ పొంగిన కంగలా, ఆలేఖతు నారాకతు వలరాయుడే పులకించే పళ్ళా. ఓ ప్రియా పిలుపు అందేరా నాదురా. నీచు ఈ తర్వాత చరణం వస్తుంది, ఇది పల్లవండి ఇంతవరకు. నీ చూపు వెన్నెల పిడుగై, నీ రూపు మల్లెల గొడుగై, జడిపించి మురిపించేనా. నీ చూపు వెన్నెల పిడుగై, నీ రూపు మల్లెల కొడుగై, జడిపించి మురిపించేనా. మెలోడీ అండి ఇదంతా. చాలా బాగుంది, చాలా బాగుంది అమీన్ పాషా. మేలు కూడా పురి విప్పిన ఆశతో ఉల్లకితల భాషతో, పురి విప్పిన ఆశతో ఉల్లకితల భాషతో, భావ మనసు భావ గీతమై పలకరించిన. ఓ ప్రియా ప్రేమ పొంగిన కంగలా. ఇప్పుడు నిజంగా మీ స్వరాలతో గంగా ప్రవాహమే మాకు ఇక్కడ జరుగుతుంది. ఎంత బాగుంది అంటే అమృతం పోసేసారు పూర్తిగా మా చెవుల్లో. ఇంకేం వినిపించట్లేదు మీ పాట తప్ప. బాగుంది కదండి పాట, చాలా బాగుంటుంది. చాలా 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 బాగుందా అని అంటే చాలా బాగుంది పాట. మధురమే మధురమే సుధాగానం, మనకిదే మరో ప్రాణం, మదిలో మోన గీతం నరి రారరి రారీ. మధురమే సుధాకానం, ఇది కూడా మంచి పాట. ఇది కూడా చాలా బాగుంది. ఎస్ ఎస్ చాలా బాగుంది పాట కూడా. పిక్చరైజేషన్ కానీ అండ్ సింగింగ్ అన్ని చాలా బాగుంటుంది. మ్యూజిక్ మధ్యలో చరణం కూడా రాగాలు ఎన్ని ఉన్నా, రాగాలు ఎన్ని ఉన్నా పల్లవ ఒకటే కదా, రాగాలు ఎన్ని ఉన్నా పల్లవ ఒకటే కదా. లరారి రారి లరారి రురు అనుభూతులెన్ని ఉన్నా. అంటే లిరిక్ గుర్తులేదు అందుకనే కలుపుతున్నారు. నో ప్రాబ్లం, మీరు హమ్ చేశారు మాకు అది చాలు. ఇక్కడ సూపర్ అసలు నిజంగా పాట. నేను మొత్తం మధ్యలో మనకి స్వరాలు కూడా వస్తుంటాయి పాటలోని, స్వరము సాహిత్యం కలిపి చాలా బాగుంటుంది పాట కూడా.
yes 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 సో నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్తే అమీన్ పాషా గారు 2018 లో సుస్వర వాహిని కళా సాంస్కృతిక సంస్థలో మీరు సంగీత విభాగరిలో పాల్గొన్నారు అవునండి కొంచెం మాకు దాని గురించి అది ఏంటి అనేది కొంచెం దాని గురించి మాకు వివరిస్తారా అంత మీ పార్ట్ మీ పాడిన పాటల గురించి సుస్వర వాహిని అనేది కొంతమంది మా అంటే మ్యూజిక్ లవర్స్ కొంతమంది నా అభిమానులు కలిసి ఏర్పాటు చేసినటువంటి సంస్థ అది సాంస్కృతిక సంస్థ అది అదేంటంటే పర్టికులర్లీ అంటే ఇప్పుడు వస్తున్నటువంటి అప్కమింగ్ ఆర్టిస్టులని ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఎస్టాబ్లిష్ చేసినటువంటి దాంట్లో నేను దాంట్లో నా పాత్ర ఏమీ లేదు జస్ట్ నేను ఒక అడ్వైజర్ని మాత్రమే సంస్థ ద్వారా నేను అనుకుంటా ఒక 5-5 ప్రోగ్రామ్స్ ఏమి ఇచ్చామండి అన్ని అన్ని కూడా మంచి పెద్ద పెద్ద ఈవెంట్స్ అవి రవీంద్ర భారతిలో ఒకటి ఇచ్చాము త్యాగరాయ గాన సభలో 2 ఇంకోటి బాలభవన్లో ఏదో విజ్ఞాన భవన్ అక్కడ ఒక ప్రోగ్రామ్ ఒక 5 ప్రోగ్రామ్స్ ఇచ్చే దాంట్లో ఆ 5 ప్రోగ్రామ్లలో కూడా నేను మెయిన్ సింగర్గా దాంట్లో పాడటం అనేది జరిగింది అది స్వర వాహిని ఇంకోటి యాక్చువల్లీ లాక్డౌన్ లేకపోతే ఇంకో 4 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఫిక్స్ అయి ఉన్నాయి అవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయాయి అవన్నీ కూడా ఈ లాక్డౌన్ వల్ల అవును లాక్డౌన్ వల్ల చాలా చాలా మందికి ప్రోగ్రామ్స్ అన్ని ఇలాగ క్యాన్సిల్ అయిపోతున్నాయి హోప్ఫుల్లీ త్వరలో మీ అందరి కోసం మీలాంటి ఎంతో మంది మహాగాయకుల కోసమని లాక్డౌన్ త్వరలో తీసి మీ అందరికి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను మామూలుగా ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు ఏమవుతుందంటే కొంతమంది అడుగుతూ ఉంటారు సినిమాలలో మీరు ఎందుకు పాడలేస్తారని సినిమాలలో పాడొచ్చు కదా అంటే అడిగినప్పుడు కొంచెం చెప్పడం నాకు ఇబ్బందిగా ఉంటుంది ఎందుకంటే మామూలుగా పెద్దగా నేను ఏ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు వెళ్ళి డైరెక్టర్ దగ్గరకు వెళ్ళి పెద్దగా ప్రయత్నం చేసింది ఏంది లేదండి ఎవరిని అడగలేదు నేను వాస్తవం చెప్పాలంటే ఒక సినిమాలో అవకాశం రావాలంటే చాలా కష్టపడాలి చాలా పరిచయాలు ఉండాలి బ్యాక్గ్రౌండ్ ఎవరో ఒకళ్ళు మనకు గాడ్ ఫాదర్ ఉన్నప్పుడే సాధ్యం అవుతుంది మామూలుగా ఇవ్వాలన్నప్పుడు కొత్త గాయకుడితో పాడించాలన్నప్పుడు చాలా ఆలోచిస్తారు సరే ఈరోజు ఎవరు పడితే వాళ్ళు పాడుతున్నారు అది వేరే విషయం అనుకోండి అవి ఫ్లాప్ అవుతున్నాయి ఏమవుతున్నాయి అది వేరే విషయం అది అయితే నేనేమో ఎవరిని అడగలేదు పెద్దగా కానీ కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ పరిచయం ఉన్న వాళ్ళు కొంతమంది కొన్ని డివోషనల్ సాంగ్స్ పాటలు ఇటువంటివి కొన్ని పాడిచ్చారు కొన్ని అయితే ఒక ఒక అవకాశం నేను సద్వినియోగం చేసుకోలేదు ఇప్పటికి కూడా చాలా బాధపడుతుంటాను నేను ఏంటంటే చక్రి గారు మ్యూజిక్ డైరెక్టర్ మీకు తెలుసు చక్రి గారు మంచి మెలోడీస్ మంచి చాలా సినిమాలు హిట్ సినిమాలు చేశారు ఆయన అయితే ఒక ఇలాగే ఒక షోలో నేను ఒక టెలికాలర్గా ఫోన్ చేశానండి చేస్తే చక్రి గారు ఉన్నారు విన్నారన్నమాట విని ఎమ్మటే ఇమ్మీడియట్లీ నేనేం పాట పాడానంటే నేను ఒక ప్రేమ పిపాసిన పాట పాడాను దాంట్లో నేను ఒక ప్రేమ పిపాసిని నీ ఒక ఆశ్రమవాసివి నా దాహం తీరనిది నీ హృదయం కదలనిది ఈ పాట అయితే ఆ పాట విని ఎమ్మటే చాలా బాగా పాడావు మీ పేరేంటి అది అని మళ్ళీ అడిగి చెప్పాను నేను ఫలానా పేరు ఫలానా అంటే మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడండి కరీంనగర్లో మహబూబాబాద్లో అతను కూడా ఇదే పాట పాడతాడు మీరు చాలా బాగా పాడారు మీరు నన్ను వచ్చి ఒకసారి మా స్టూడియోకి వచ్చి కలుస్తారా నేను స్టూడియోలో ఉంటానని చెప్పాను నాకు అప్పుడు రాండి మీరు వస్తే ఒకసారి నేను ప్రయత్నం చేద్దాం ఒకసారి మీరు రాండి కొన్ని కొన్ని మెళకువలు ఉన్నాయి చెప్తాను ఒకటి చేద్దాం మీతో అన్నట్టు చెప్పారు ఆయన వచ్చి కలవండి అప్పటికే ఆయన ఈడియట్ కొన్ని సినిమాలు చేస్తున్నారు నాకు చక్రి గారి మీద నాకు నాకు పెద్ద ఇది లేదు నాకు అప్పటికి అభిప్రాయం లేదు నాకు ఎవరో మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నాను నేను అప్పటికి అది నా తప్పు చాలా అజ్ఞానం అన్నమాట తర్వాత గ్యాప్ వచ్చింది తర్వాత ఆయన సూపర్ హిట్ సినిమాలు చేశారు తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అది చేశారు చూడండి ఆ పాట ఏంటంటే చీమ 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 అనేది వచ్చింది సింహాద్రి ఇవన్నీ కూడా సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేశారు తప్పకుండా దాంట్లో నాకు ఇచ్చేవాడు ఆయన ఛాన్స్ అది నేను చెడగొట్టుకున్నాను నేను అది సమ్ టైమ్స్ అది మనకి టైం అనేది అలాగ ఒక్కొక్కసారి నేను నెగ్లెక్ట్ చేశాను నేను వెళ్ళలేదు నేను హోప్ఫుల్లీ మీకు ఇంకా మంచి మంచి ఛాన్సెస్ రావాలని కోరుకుంటున్నామండి మీకు థాంక్యూ సో అయితే మీరు ఇప్పటివరకు చాలా స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు సుమారు ఎన్ని స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు చెప్పగలరా మీరు నియర్లీ ఇక అంటే చాలా ఇచ్చాను నేను ఎందుకంటే చిన్నప్పటి నుంచి పాడుతున్నాను కాకపోతే ఏంటంటే సీరియస్గా ఇదే పనిగా పెట్టుకొని నేను మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరకు వెళ్ళి గొప్పగా 10 సార్లు తిరిగి ప్రయత్నం చేసిందంటూ ఏమీ లేదు నాకు ఉన్నటువంటి టైంలో నేను
మ్యూజిక్ ఈ సాంస్కృతిక సంస్థలు ఈవెంట్స్ మేనేజర్స్ వాళ్ళతో ఉన్న పరిచయాలతోని చిన్న చితక చాలా ప్రోగ్రామ్ చేశానండి, లెక్కలేదు, చాలా చెప్పలేను నేను. ఇక అవన్నీ లెక్క పెడితే చాలా అవుతాయి ప్రోగ్రామ్స్, వేలలో ఉంటాయి. కానీ ఒక మంచి గొప్ప వేదికల మీద, ఒక పెద్ద వేదికల మీద పాడిన మాత్రము ఒక ఒక 40-50 వరకు ఉంటాయండి. ఓకే ఓకే. ఒక మంచి వేదికల మీద, ఒక మంచి ఈవెంట్స్, మంచి ఇక మామూలు ఇక షోస్ చాలా వాటిలలో చాలా షోస్ చేశాను, చాలా పాడాను నేను, అవి వేలలో ఉంటాయి. అవి ఒక సింగర్ గా మీరు ఎన్నో బిరుదులు సన్మానాలు మిమ్మల్ని సొంతం చేసుకున్నాయి, ఇంకా మీరు ఏమి సాధించాలి అనుకుంటున్నారు? వాట్ ఈస్ యువర్ ఎయిమ్ అండ్ డ్రీమ్? ఏ గాయకుడికైనా ఏముంటుందంటే ఒక ఎప్పటికీ మిగిలిపోయేటటువంటి, అంటే బాగా ఒక మంచి మ్యూజిక్ డైరెక్షన్లో లేకపోతే ఎవరైనా సరే గొప్ప పాట ఒకటి ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉండేది మ్యూజిక్ లవర్స్ అంటే సంగీతాభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయేటటువంటి ఒక గొప్ప పాట పాడాలని ఉంటుంది. అలాంటి అవకాశం రావాలని కోరుకుంటాను నేను సినిమాలలో. ఒక మంచి సినిమా కళాత్మక సినిమాలు కానివ్వండి, లేకపోతే ఒక గొప్ప హీరో కానివ్వండి, ఎవరికన్నా కొన్ని పాటలు పాడితే మనకంటూ ఒక స్థానం ఉంటుంది సంగీత ప్రపంచంలో. ఒక స్థానం, ఫలానా వ్యక్తి, ఫలానా ఇతను ఇలా పాడాడు, బాగా పాడాడు అనేటటువంటిది ఒక ఒక స్థానం అనేది మనకు మిగిలిపోతుంది. కాబట్టి అది అది రావాలని నేను కోరుకుంటున్నాను. నేను దానికి మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాను. తప్పకుండా మా ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. అదిగో మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇంకొక ఆత్మీయులు వచ్చేసారు, చూసారా? మీరు ఆశీర్వాదనలు అడిగారు, అయ్యో మళ్ళీ కట్టింది వస్తారు. సో అయితే అమీన్ పాషా గారు, సో మీకు రెండు ఆఫర్స్ ఉంటాయి. మీకు సడన్ గా ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి ఆఫర్ వచ్చింది అనుకోండి. సో అదే టైంలో మీరు ఆల్రెడీ ఒక సైన్స్ టీచర్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు. సో అదే టైంలో స్కూల్ సమ్ అర్జెంట్ అన్అవైడబుల్ వర్క్ వస్తే వాట్ విల్ యు డు? అన్అవైడబుల్ అంటే దాన్ని అవాయిడ్ చేసేసి దీనికి ఒక మంచి అవకాశం వస్తే దీనికి పాడటమే బెస్ట్. ఆల్రెడీ నేను చాలా సర్వీస్ చేశాను నేను, కాబట్టి పాడాలి ఆల్రెడీ. ఎందుకంటే ఒకటండి, ఈ ఫీల్డ్లోకి వెళ్తే ఫస్ట్ ఏమనుకున్నానంటే, నేను మీకు ఒక విషయం చెప్పాలి. 1991లో బాలుగారిని కలిశాను నేను ఫస్ట్ మొట్టమొదట. ఇక్కడ మన ఎక్కడంటే మన పబ్లిక్ గార్డెన్స్ ఒక ప్రోగ్రామ్ అయింది అక్కడ, హిందుస్థాన్ వాళ్ళ ప్రోగ్రామ్ అయినప్పుడు 1991లో కలిసి బాలుగారిని రిక్వెస్ట్ చేశాను నేను. ఏంటంటే సార్ ఎవరిదైనా మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్గా ఏమన్నా, నేను చెన్నై వస్తాను చూడండి సార్ నేను పనిచేస్తాను అక్కడ నేర్చుకుందామని ఉద్దేశంతో. అంటే మీరు రాండి తప్పకుండా రాండి చూద్దామని. అప్పటికి పాడుతా తీయగా పాడాలనేది ఇవన్నీ ఏ షోస్ లేవు అప్పుడు, కొత్త గాయకులు ఎవ్వరు రాలేదు అప్పటికి. ఈ ఫ్లో ఇప్పుడు ఈ ఈ షోస్ ఫామ్ అయిన వచ్చిన తర్వాత చాలా మంది కొత్త కొత్త వాళ్ళు వచ్చారు కదా, అప్పుడు ఎవరు లేరు. అప్పుడు అడిగాను నేను, అడిగితే మీరు రాండి అన్నారు. అంటే నేను మళ్ళీ ఇంటికి వెళ్ళి 2 రోజులు ఆలోచించాను వెళ్తే నా పరిస్థితి ఏంటి అని. వెళ్తాను, దాంట్లో నిలదొక్కుంటానా నేను, నాకు ధైర్యం చాలలేదు. ఎందుకో, ఎందుకంటే అప్పటికి నేను సంగీతం నేర్చుకోలేదు, రాదు, బ్యాక్గ్రౌండ్ లేదు, ఏమవుతుందో ఏందో తెలియదు, నమ్ముకొని వెళ్తే ఏమవుతానో, మనది అసలే మిడిల్ క్లాస్ కాబట్టి ఒక ఉద్యోగం ఇవన్నీ కూడా ఉండాలి, కాస్త నిలదొక్కున్న తర్వాత ప్రయత్నం చేద్దాం, ఎందుకు లేండి తొందరపడటం అనుకుని నేను స్ట్రక్ అయిపోయాను అక్కడ, వెళ్ళలేదు. వెళ్తే రిక్వెస్ట్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరనో ఎవరి దగ్గరనో ఉంటే అసిస్టెంట్ గా మనకేమవుతుందంటే ఒక గ్రిప్ దొరికేదేమో బహుశా, మేబీ అది ఆ ఫీల్డ్ లోకి వచ్చేవాడిని ఏమో. నేను నాకు ఒక ఇప్పుడు ఒక ఒక స్థానం అనేది ఉండేది కంపల్సరీ. ఇప్పటికైనా మీకు ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి నిజంగానే. ఇంత టాలెంట్ ఉంది మీకు అసలు సింగింగ్ జోన్ లో, ఐ మీన్ ఫిలిం జోన్ లో, ఫిలిం దీంట్లోని మీకు అవకాశాలు లేట్ అయినా కూడా ఇంకా ఎప్పటికీ మరీ లేట్ కాలేదు కానీ మంచి అవకాశాలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో అయితే మీరు మీ చిన్నప్పటి నుంచి పాడుతున్నాను అన్నారు, ఫస్ట్ టైం మీరు మీ స్కూల్లో పాడిన పాట మీకు గుర్తుందా? థ్యాంక్స్ అండి, చాలా చాలా థ్యాంక్స్ సౌజన్య, మంచి క్వశ్చన్. నేను చెప్దాం అనుకున్నాను, మీరు గుర్తు చేశారు, మర్చిపోయేవాడిని ఫ్లోలో నేను. లేదు, మేము తవ్వుతాంగా క్వశ్చన్లు అన్ని తవ్విస్తాం. మళ్ళీ గుర్తు చేశారు మీరు. సెవెంత్ నేను చిన్నప్పటి నుంచి పాడుతున్నాను. ఎప్పుడంటే సిక్స్త్ క్లాస్లో
ఇంకోటి ఏంటంటే మా ఇంట్లో ఘంటసాల గారి పాటల పుస్తకం ఉండేది, మా నాన్నగారు పాడుతుంటారు ఘంటసాల పాటలు. అది ప్రైమరీ స్కూల్లో తీసుకెళ్లి ఆ పాటలు నాకు ట్యూన్ తెలియదు అప్పుడు, ఇవన్నీ లేవు కదా టీవీలు, ఇవన్నీ లేవు కదా రేడియోలో వినటమే కదా, రేడియోలో కూడా టైం ఉండకపోయేది. అయితే మా ఇంటి పక్కకి సినిమా థియేటర్ ఉండేది, సినిమా థియేటర్లో సినిమా స్టార్ట్ అయ్యే ముందు రికార్డులు వేస్తారు, ఇప్పుడు వేయటం లేదండి, అప్పుడు వేసేవాళ్ళు. అందరికి అనుభవమే, మీకు అనుభవం ఉందో లేదో మన తెలియదు. అది సినిమా థియేటర్లో స్టార్టింగ్ కు ముందు ఒక 10-20 నిమిషాలు రికార్డులు వేస్తారు జనాలు రావటానికి. దాంట్లో ఏ పాటలు వచ్చాయంటే, ఏడు కుండల స్వామి ఎక్కాడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానావేమయ్యా, ఏడు కుండల స్వామి అదొకటి, నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే మహాదేవదేవ. ఈ పాటలు వేసేవాడు, ఇవే పాటలు నేను పాడింది మొట్టమొదట స్కూల్లో. చిన్నతనంలో ఫస్ట్ టైం మీరు పాడిన పాటలు అవన్నీ గుర్తు తెచ్చుకుంటే అప్పుడు ఏమీ తెలియని వయసులో అలా పాడని పిల్లా పాడుతున్నాను అని మీకు అనిపించింది ఎప్పుడైనా? చాలా, అప్పుడు ఎవరు గుర్తించకపోయేవాళ్ళు, ఏదో వచ్చేవాళ్ళు. ఈ పాటలు పాడిన తర్వాత ఎంత గుర్తింపు అంటే, నా పేరు అందరికి తెలిసిపోయింది స్కూల్లో, ఏదన్నా స్కూల్లో ఏమన్నా అయితే ఏమంటే పాడిచ్చేవాళ్ళు అన్నమాట. తర్వాత మైక్ లో ఇవన్నీ మామూలుగా ఎయిర్ లో పడిన పాటలు, ఇవన్నీ మామూలుగా క్లాస్ రూమ్లలో బయట ఎక్కడన్నా. కానీ తర్వాత ఫస్ట్ మైక్ లో పడిన పాట అప్పుడు 7th క్లాస్ 8th నేను అనుకుంటాను, ఇంటింటి రామాయణం సినిమాలో ఒక పాట, ఇంటింటి రామాయణం వింతైనా ప్రేమాయణం కలిసుంటి సల్లాపము విడిపోతే కల్లులము. ఈ పాట వల్లపుల్ల తల్లపుల్ల సరాగం, ఇంటింటి రామాయణం వింతైన ప్రేమాయణం కలిసుంటి సల్లాపము విడిపోతే కల్లులము. ఈ పాట ఒక్క పాట పాడుతుంటే అనిపిస్తుంది, ఆహా ఆహా ఏం పాటలు పాడుతున్నారు, అసలు ఏం పాడుతున్నారండి మీరు అని అడుగుదాం. బాగుంది. మీరు ఏదైనా ఇన్ని పాటలు పాడారు ఫిల్మీ సాంగ్స్, ఒక్క నిమిషం మనకు ఒక ఆత్మీయులు వచ్చేసారు మాట్లాడదాము. హాయ్ హలో నమస్తే, ఎవరండి ఆత్మీయులు? నమస్తే అండి, నా పేరు శ్రీదేవి, నేను కాలిఫోర్నియా నుంచి మాట్లాడుతున్నాను. శ్రీదేవి గారు నమస్తే అండి, బాగున్నారా? బాగున్నానండి సౌజన్య గారు, మీరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మేము కూడా కాలిఫోర్నియా నుంచే చేస్తున్నాము షో. ఓకే, ఇందాక అమీన్ పాషా గారితో చేసే ప్రోగ్రామ్ వింటున్నాను, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ మేడం. ఆయన గుర్తు వింటుంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు నాకు గుర్తొస్తున్నారు, ఆయన పాడిన పాటలు కూడా వింటున్నాను, ఎంతో ఆనందంగా ఉంది నాకు. మీరు వార్తన డైరెక్టర్ మాట్లాడండి మేడం. వినిపిస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది, వింటున్న నాకు ఇంత అంత ఆనందంగా లేదు. మీ మాటలు పాటలు వింటుంటే నాకు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారితో మాట్లాడుతున్నానా అన్న భావం కలుగుతోంది. చాలా చాలా సంతోషం అండి, చాలా సంతోషం, చాలా సంతోషం, చాలా సంతోషం. ముందు 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 ఎన్ఆర్ఐ రేడియోకు, రేడియో వారికి, మేనేజ్మెంట్ కి, సౌజన్య గారికి, యాంకర్స్ కి, ఇంకా దీనికి తోడ్పడినటువంటి కారణభూతులైనటువంటి అందరికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముందు మీకు మీ వాయిస్ కి, మీకున్న కళకి, మీకున్న ప్రతిభకి ఇదొక చిన్న ప్రయత్నం, అది అంతే. చెప్పండి శ్రీదేవి, నా గురించి నా కోరిక ప్రకారం ఏదైనా ఒక పాట మీరు పాడతారా? తప్పకుండా పాడకుంటే ఇప్పుడు సౌజన్య గారు ఊరుకుంటారా? బాబాయ్ నేనేం చేశానండి. సరేనండి, కోరుతున్నాను మరి శివరంజన్ అభినవ తారవో
నా అభిమాన తారు అన్న పాట మీరు మాకు మా కోసం పాడి వినిపిస్తారా? నాకు లిరిక్ మొత్తం గుర్తులేదు, గుర్తున్న కాడికి పల్లె వరకు ప్రయత్నం చేస్తాను నేను, ఏమనుకోదు. అలాగేనండి, అలాగే మీకు ఎంత జ్ఞాపకం ఉంటే అంతా పాడేయండి. అభినవ తారవ అభినవ తారవ నా అభిమా, అది గుర్తులేదండి నాకు, సారీ. ఇంకో వేరే పాట అడగండి, ఇంకోటి. హలో, తూర్పు పడమరండి. అది కొంతవరకు గుర్తుంది నాకు, గుర్తుంది లిరిక్, అది పెట్టుకోలేదు అది. ఇష్టమైన పాట ఏదైనా ఒకటి పాడండి, అలా అయినా పర్వాలేదు. ఓకే, తారవ గుర్తొస్తుంది, గుర్తు చేసుకుంటున్నాను, అదే పాట నేను. అభినవ తారవ అభినవ తారవ అభినవ రసమయ కాంతి ధారవ అభినయ రసమయ కాంతి ధారవ మంజుల మధుకర సింజాల సుమకర రంజని శివరోచని శివరోచని అధిక రహాసం మరి మధుమాసమా అదితరహాసమా మరి మధుమాసమా ఆ మరునికి తొలికిన అవకాశమా అవిచరణముల శశికిరణముల అవిచరణముల శశికిరణముల నా కరుణ భావన అరిణముల అభినవ తారవ. అంతవరకు గుర్తుందండి నాకు, సడన్ గుర్తొచ్చింది, పాడుతుంది. ట్యూన్ లో ఏదైనా తప్పులు ఉండొచ్చు, ఎందుకంటే నేను చాలా లేని పాట పాడక. పర్వాలేదు, చాలా చక్కగా పాడారండి, చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఇవాళ మీతో ఇలా మాట్లాడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. ఉంటాను మరి, థ్యాంక్ యూ సో మచ్ అండి, శ్రీదేవి గారు కాల్ చేసినందుకు. సౌజన్య గారు మీకు కూడా చాలా థ్యాంక్స్ అండి. నో మోస్ట్ వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి గాయకులని గాయని మండలిని తీసుకొచ్చి మీరు ఎన్నో ప్రోగ్రాములు చేస్తూ ఉండాలి, మమ్మల్ని అందరినీ అలరింపజేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా తప్పకుండా, నా ఆశీర్వచనాలండి. నేను పెద్దదాన్నే ఆయన కన్నాను, సో అందుకని ఆయన కూడా నా ఆశీర్వచనాలు. తప్పకుండా మీ ఆశీర్వచనాలు ఉండాలి నాకు, భగవంతుడి ఆశీర్వచనాలు మీకు ఎప్పుడూ ఉంటాయి. మిమ్మల్ని కొంత దూరం వరకు తీసుకొచ్చాం, ఇంకా అక్కడ నుంచి ఈ బ్లెసింగ్స్ అన్ని తోడైతే వెళ్ళిపోతారు ఇంకా టాప్ మోస్ట్ లెవెల్ కి. ఇంకా సో అయితే మీరు ఈ చాలా ప్రైవేట్ సాంగ్స్ పాడారు, భక్తి గీతాలు పాడారు, అండ్ మాకు ఇంకేదైనా ఒక మంచి మెలోడీ సాంగ్ పాడి వినిపించగలరా? మీ ఫేవరెట్ది, అది హిందీ ఆర్ తెలుగు, లేదా మీకు మీరు ఇప్పటి వరకు పాడిన షోస్ మీకు బాగా గుర్తింపు తెచ్చిన ఒక పాట. అంటే చాలా పాడాను, అన్ని పాటలు గొప్పనైన పాటలే. అంటే మీకు ఇన్ని షోస్ చేశారు, కొన్ని వేలు షోస్ చేసామన్నారు, సో వాటిలో మీకు పాడి మళ్ళీ మళ్ళీ పాడించుకున్న సందర్భాలు ఏమున్నాయా? మల్లెలు పూసే అదొకటి, పుణ్యభూమి నా దేశం ఒకటి, ఇంకోటి అల్లాయ దిగి వచ్చిన ఒక పాట ఉంటుంది, నిప్పు లాంటి మనిషి. చాలా ఉన్నాయి, ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టేస్ట్ ఉంటుందండి ఒక్కొక్కళ్ళది. వాళ్ళు ఒక రకంగా అడుగుతుంటారు, ఒక్కొక్క దగ్గర అదే కావాలని అంటారు. అదే మళ్ళీ ఇప్పుడు ఎన్నెన్నో జన్మల బంధం అని ఉంది, అది కొంతమంది నచ్చుతారు, అదే రిపీట్ గా పాడమంటారు. మళ్ళీ మళ్ళీ రాని రోజు అని ఉంటుంది, అది పాడమంటారు. కొంతమంది కృష్ణాయమాలు ఉంటారు, నేను ఒక ప్రేమ పిపాసినది మళ్ళీ మళ్ళీ పాడమంటారు. ఇట్లా ఒకళ్ళు ఒకటి, ఒకళ్ళు ప్రేమ పిపాసులు ఉంటారు, ప్రేమ ఎనుత మధురం అంటే అది 4 సార్లు పాడిచ్చాడు ఒక ఆయన అవుతుంది ఒకసారి, అదే కావాలని. ఒకటి ప్రేమ ఎంత మధురం ఉంది కదా, ప్రేమ ఎంత మధురం,
ప్రియురాలు అంత కఠినం చేసినాను ప్రేమ క్షీర సాగర మదనం మింగినాను హలాహలం ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం ఆ పాట ఇట్లా రకరకాలు. ఇంకోటి నాకు బాగా నచ్చినటువంటి పాటలు అంటే చాలా ఉన్నాయి. కోటి గారు ముఖ్యంగా ఏఆర్ రెహమాన్ చేసిన ఒక హై పిచ్చింగ్ సాంగ్ ఒకటి అంజలి అంజలి గీతాంజలి ఆ పాట చాలా బాగా చాలా మంచి సాంగ్ అన్నది నిజంగా. డ్యూయట్ మూవీలో డ్యూయట్ మూవీలో నాకు చాలా ఇష్టం. అట్లాగే కోటి గారు కంపోజిషన్ చేసింది హాయి 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 వెండిలంబాయి హై 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 నరరరి రాలా నరి రారరి రారరి రా లిరిక్ అది గుర్తులేదు. అది కూడా మంచి పాట. అది తారక రాముడు సినిమా తారక రాముడు సినిమా మంచి పాట అది కూడా. అట్లాగే అంజలి అంజలి మీ కింద చెప్పింది అది కూడా. దాంట్లో హైవి నోట్స్ లో పోతున్నప్పుడు అది పాఠం అంత ఈజీ కాదు ఆ పాట దాంట్లో. కమ్మని బల్తం ఇలా తెలిపెను ఒకటని కడలిని పడువానలా కలిపిన మదీది కరిగిన సిరిమోజులా కథ ఇది నా చెలి ఎదురుగా తొలి స్వప్నం తొడికినది ఎదలో మధు కావ్యం పలికినది అజలి అజలి వల్ల పుల నా చెలి వంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి అంజలి ఆచలి పుష్పాంజలి అంజలి ఆచలి పుష్పాంజలి పూవంటి పదములకు పుష్పాంజలి ముద్దైన పెదవులకు మోహాంజలి కలహంస నడకలకు గీతాంజలి కనరాని నగవులకు కవితాంజలి. చాలా బ్యూటిఫుల్ సాంగ్. అసలు హై పిచ్ కాదు, మీరు హై పిచ్ లని నా ఇంకొకరు ఎవరైనా పాడితే నిజంగా స్ట్రెయిన్ అయిపోయి హై పిచ్ వరకు కూడా వెళ్ళదు, అక్కడ ఆగిపోతుంది సగం. చాలా మంది ఇబ్బంది. కంప్లీట్ బేస్ వాయిస్ అయ్యేసరికల్లా హై పిచ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా చాలా సూదింగ్ గా అనిపించింది మాకు. ఇప్పుడు ఇది ఏంటంటే ఇది వాస్తవంగా టెక్నికల్ గా ఇప్పుడు నేను తక్కువ శృతిలో పాడాను ఇది చాలా. అవును, దీని పై శృతిలో కూడా పాడొచ్చు ఇది. ఇప్పుడు అంజలి అంజలి అని మనం తీసుకుంటాడు కదా అక్కడ, అది ఇంకా పై స్థాయిలో కూడా పాడొచ్చు అది. ఇంకా అంటే అది అది అంటే మనకున్న సౌలభ్యం, వాయిస్ సౌలభ్యం, దాని మెలోడీ ఎంత హై పిచ్ లో పడినా దాని ఫ్లేవర్ తగ్గకుండా ఆ ఫ్లేవర్ ని కాపాడుకుంటూ పాడాలి. అది పాడితే వినటానికి వినసొంపుగా ఉంటుంది అది. అదొక పిచ్. అది ఆ ఫ్లోలో మనం శృతిని మార్చుకుంటూ. యా సో అమీన్ పాషా గారు, లాస్ట్ అండ్ ఫైనల్ మనకి టైం అయిపోవచ్చింది. బిఫోర్ ఎండింగ్ వన్ మోర్ పర్సనల్ రిక్వెస్ట్, అంటే ఉరికే చిలక పాడగలరా? ఉరికే చిలక లిరిక్ అస్సలు గుర్తులేదు. నేను ఒక్క నిమిషం ఉండండి, నేను తీస్తాను అది లిరిక్. ఒక నిమిషం ఇంకేమన్నా ఒక నిమిషం నాకు టైం ఇస్తే తీస్తాను నేను. ఇంకా ఇక మీరు లిరిక్స్ వెతుక్కుంటూ ఉండండి, తీస్తూ ఉండండి. ఈ లోపల మాకు ఒక ఆత్మీయులు వచ్చారు, వాళ్ళతో మాట్లాడేద్దామా మనము? ఎందుకంటే తప్పకుండా తప్పకుండా. యా సో నమస్తే, ఎవరండి ఆత్మీయులు? హలో హలో అండి. హాయ్, నా పేరు వెంకీ. హాయ్ అండి వెంకీ గారు, బాగున్నారా? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? నేను క్యాన్సర్స్ నుంచి అండి. నేను బాగున్నాను, మీరు బాగున్నారా? యా బాగున్నా సార్, క్యాన్సర్స్ నుంచి. వెల్కమ్ టు నరే రేడియో అండి. యా హాయ్, థ్యాంక్స్ అండి. మాట్లాడండి అమీన్ పాషా గారు ఉన్నారు. హలో, హాయ్ అండి, నమస్తే అండి, బాగున్నారండి, మీరు ఎలా ఉన్నారు?
ఇప్పుడే మీరు అంజలి పాట పాడడం విన్నాను నేను, నాకు చాలా ఇష్టమైన పాట అది, అది మీ కొంతు నుంచి వింటే నాకు చాలా నచ్చింది. ఒరిజినల్ సాంగ్ లాగే పాడారు దాన్ని, జస్ట్ కంగ్రాచులేట్ చేద్దామని చేశానంతే. అయితే ఒక చిన్న క్వశ్చన్ సార్ మీకు, అడగండి సార్ అడగండి. జనరల్ గా ఇప్పుడు మామూలుగా మన సింగింగ్ ఫీల్డ్ లో ఎప్పుడైనా ఒక పాటని ఇద్దరు ముగ్గురుతో రికార్డ్ చేసి బట్ ఫైనల్ గా ఒకరి వర్షన్ మాత్రమే బయటకు వస్తుంది కదా? అవును, కామన్ అది. సో మీకు ఎప్పుడైనా మీరు చేసిన వాయిస్ గానీ లేదా వేరే వాళ్ళు చేసిన వాయిస్ గానీ అరే ఈ పాట నా వాయిసే బాగుంది కదా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా? ఒకసారి ఒక ప్రైవేట్ పాట అండి అది, ఒక అది ఆ పాట నేను యాక్చువల్లీ చాలా స్ట్రెయిన్ తీసుకొని పాడాను అది. ఓకే, పాడిన తర్వాత ప్రైవేట్ పాట, ఇది ప్రైవేట్ విషయం నేను చెప్తుంది. అయితే పాడిన తర్వాత అంతా ఓకే అయిన తర్వాత మళ్ళీ పేరు నేను చెప్పాను, ప్రముఖ గాయకుడు ఆయన, మళ్ళీ ఆయనతో పాడిచ్చారు మళ్ళీ. ఓకే, ఎందుకు పాడిచ్చారంటే ఏదో కారణాలు చెప్తారు వాళ్ళు. పెద్ద గొప్ప నాకు తెలిసి పెద్ద గొప్పగా పాడింది ఏమీ లేదు అక్కడ, బట్ ఆయన పాడించి ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్, మళ్ళీ ఆయనతో పాడించండి దాంతోనైతే నాకు బాగుంటుంది అని ఉద్దేశంతో ఆయన, మరి ఆయన ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, ఆ ఉద్దేశంతో ఆయన పాడేసి నేను చాలా హర్ట్ అయ్యాను. నేను నాకు తర్వాత తెలిసింది ఏంటంటే ఇది మనం, నేను పెద్ద గాయకుడిని కదా, చిన్న మనం ఏదో పాడాం కానీ పెద్ద పెద్ద గాయకులకే జరిగాయి ఇలా, చిత్ర గారు కానీ వీళ్ళకు కూడా జరుగుతుంటాయంట, చెప్తూ ఉంటే విన్నాను నేను. రికార్డింగ్ అయిన తర్వాత మళ్ళీ వేరే గాయకులతో పాడించడం అనేది చాలా కొద్దిగా ఏంటంటే ఇబ్బందిగా ఉంటుంది గాయకులకు, కొద్దిగా సున్నితంగా డెలికేట్ గా ఉంటారు కాబట్టి ఇలా. సో దాని మీద రైట్ అంటే మీరు పాజిటివ్ గా తీసుకొని దాన్ని మళ్ళీ మీరు యూనో ఏ మాత్రం ఇబ్బంది లేకుండా మళ్ళీ మీరు కంటిన్యూ చేస్తారు కదా? అంతే అంతే. ఓకే అండి, అదొకటే నేను అడుగుదాం అనుకున్నా. అండ్ వండర్ఫుల్ గా పాడారు, థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి. ఇంకా మీరు మీరు ఇంకా వినాలనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి వెంకీ గారు ఫర్ కాలింగ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. యా, సో అది ఊరికే చిలుక మీరు పాడేస్తే మనము షో ఎండ్ చేద్దాం. పాడదాం తప్పకుండా. ఊరికే చిలుక వేచి మూటాను కడవరకు, కురిసే చింగుక వెల్లువైతాను ఎదవరకు, తెలివై సఖివై రెండు హృదయాల కదవి, బ్రతుకే వరువై నిండు విరాల కబురువి, కాటుక కళ్ళతో కాటు వేషాము నన్నెప్పుడు, కాలం చెల్లితే ఇంత మన్నేసిపోయిప్పుడు, ఊరికే చిలక వేచి ఊటాను కడవరకు, కురిసే చింగుక వెల్లువైనా వేయదవరకు. అంతే గుర్తున్నాను. అబ్బబ్బా సూపర్ సూపర్, చాలా 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 అంటే ఇంకంత మరి నాకు ఆన్సర్ లేదు, నాకు ఎలాగ ఎంత బాగుందని చెప్పలేను నేను. అమీన్ పాషా గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అవర్ అని మీకు నేను చెప్పి 2 అవర్స్ షో చేస్తున్నందుకు అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ 2 అవర్స్ టైం. నిజంగా అసలు 2 అవర్స్ సరిపోయేటట్టుగా అనిపించట్లేదు నాకు. నిజంగా 2 అవర్స్ అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది నాకు. 2 అవర్స్ అయిందా? Yes, 2 అవర్స్ అయిపోయింది. అవునా? 10:30 స్టార్ట్ చేసాము, ఇప్పుడు 12:30 అవుతుందా? Yes. Wow. ఓన్లీ విత్ అ స్మాల్ బ్రేక్, ఒక సింగిల్ బ్రేక్, అదిగో మనకి ఇంకో ఆత్మీయులు మళ్ళీ సార్ మన షో క్లోజ్ చేయొద్దంటున్నారు. ఓకే, మళ్ళీ కట్ అయిపోయింది. ఎస్, కట్ అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్ అమీన్ పాషా గారు వన్స్ అగైన్, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ నా వైపు నుంచి, మన ఆత్మీయులు అందరి వైపు నుంచి, తెలుగు అన్నారే రేడియో యాజమాన్యం వైపు నుంచి కూడా విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూర్ బ్రైట్ ఫ్యూచర్. మీకు ఇంకా ఎన్నో మంచి అవకాశాలు రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకోటి
ఇంకోటి ఏంటంటే నేను డబ్బింగ్ కూడా చేద్దామని ఒక ఉద్దేశం ఉంది నాకు. మర్చిపోయాం. ఈ మధ్య మీ మన ఫ్రెండే అశ్విని గారు డబ్బింగ్ చెప్తే బాగుంటుందని చెప్పారు, ఏదో మొన్న చెప్పాను నేను జమునా షో. ఎస్, అది మీరు ఏంటంటే మీ వాయిస్ అంత బేస్ వాయిస్ అయితే కల్లా డబ్బింగ్ కూడా చాలా బాగా సూట్ అవుతుంది. లైక్ మీరు ఆ ప్రయత్నం కూడా చేస్తే బాగుంటుందని మాకు. ఫస్ట్ మొట్టమొదటి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది అశ్విని గారే, గ్రేట్ పోస్ట్ అశ్విని గారికి. దాన్ని చెప్పాను నేను జమునా గారి ఇంటర్వ్యూకి మొన్న ఒక నిమిషం పాటు ఒక డబ్బు చెప్పడం జరిగింది. చాలా మంది చెప్పారు కానీ ఎప్పుడు నేను చొరవ తీసుకోలేదు, బట్ మీరు చెప్పండి అని చెప్పేసి మొన్న చెప్పించారు నాతో అశ్విని గారు. అందుకని చాలా చాలా కృతజ్ఞతలు అశ్విని గారు. అవును అవును. సో ఆల్వేస్ ఐఎమ్ థ్యాంక్స్ఫుల్ టు అశ్విని గారు, మీకు, ఎన్ఆర్ఐ మీడియో, సారీ ఎన్ఆర్ఐ రేడియోకి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను, కృతజ్ఞతలు. రుణం ఏముందండి, మాకు వీలైన చిన్న సహాయం మేము చేసాం మీకు, చిన్న ఇది. మిమ్మల్ని ఇంతమంది ఇంట్రడ్యూస్ చేసాము అండ్ మీకు ఇంతమంది అభిమానులు ఉన్నారో ఈ రోజు తెలిసిపోయింది మాకు పూర్తిగా. మీకు ఇంకా అభిమానులు ఇంకా ఇంకా పెరగాలి, మూవీస్ లో మీకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థాంక్స్ అండి, చాలా చాలా థాంక్స్. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్. థాంక్ యూ సో మచ్. ఇంతకంటే నేనేం చెప్పగలను నేను. థాంక్స్ తప్ప మేము ఏం అడగగలం చెప్పండి మిమ్మల్ని. మేము అడిగిన పాటలన్నీ పాడారు చక్కగా, 2 అవర్స్ మాట్లాడారు. కృతజ్ఞతలు తప్ప ఇప్పుడు ఏమి చెప్పలేని, ఏమి ఇవ్వలేని. ఇద్దరం ఎవరా ఇచ్చి పుచ్చుకోవాలి కృతజ్ఞతలు తప్ప ప్రస్తుతానికి. రియల్లీ వెరీ హ్యాపీ, మంచి షో, చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో విన్నారు కదండి ఆత్మీయులు, చక్కగా మనకి అమీన్ పాషా గారు వచ్చారు. ఎంత మంచి మంచి పాటలు, అడిగిన పాటలు అన్ని పాడి మనకి వినిపించి ఒక మంచి గాయకులు అనిపించుకున్నారు. ఈయనకి ఇంకా మంచి మంచి అవకాశాలు రావాలి, ఇంకా ఉన్నత శిఖరాలను చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇంతటితో ఈ షోని ముగిస్తున్నాను. మళ్ళీ తిరిగి ఆదివారం ఇంకొక మంచి ప్రోగ్రామ్ మీ ముందుకు వచ్చేస్తాను. స్టేట్ యూన్ టు తెలుగు రేడియో, ఇది ప్రవాసందరూ గుండె చెప్పుడు. సైనింగ్ ఆఫ్ యువర్ ఫేవరెట్ ఆర్జే సౌజీ. బాయ్.